अंदर की नमस्कार चैनल वन को स्वागत यह मन अंतरंग कार्यक्रम में भाग में प्रोफेसर पद्मश्री पंडित आचार्य केंद्र साहित्य ओडी कोनकलूरी ईनाग गार दर उन्ते सदर्भमेंटे अवच्छ चला रीसेंट आयन को मन राष्ट्र प्रभुत्म वैएसआर गारी लाइफ टाइम अचीवमेंट अवार्ड इव जी सो ई सदर्भंग असल आये प्रस्थान एला मोदी आये जीवित इन एपल एनो एपल चूसर असल प्रयाण में एम ने नवतर एमी चपदल अने आये मटल्ल तेसकदा नमस्कार गुरु नमस्कार अभी गुरुगार अंत साधारण नैन अड़गे प्रश्न अंत एक्ना मन इपड़ू फस्ट एक् मोदलयागे जी अनेटल्लो सर मूर पेर वेजंड अभी గుంటూరు జిల్లా గుంటూరు తాలూకాలో అప్పుడుండేది నేను పుట్టినప్పుడు అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో ఇది భాగం ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంగా తర్వాత ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్గా అవతరణ చెందటం గుంటూరు పక్కనే వేజండ్ల అనే గ్రామం మా అమ్మగారి పేరు పెళ్లి కాక పూర్వం వీరమ్మ పెళ్ళైన తర్వాత విశ్రాంతమ్మ ఓకే మా నాన్నగారి పేరు పెళ్లి కాక పూర్వం రామయ్య గారు పెళ్ళైన తర్వాత శాంసన్ గారు ఓకే కానీ మా నాన్నగారిని రామయ్య గారు అని మా అమ్మగారిని విశ్రాంతమ్మ గారు అని అందరూ పిలిచేవాళ్ళు అవే స్థిరపడ్డం పేర్లు వాళ్ళకి నేను పుట్టింది మాదిగపల్లిలో అంతకాలం హిందువులుగా ఉన్న వీళ్ళు పెళ్లిలో క్రైస్తవులు అయ్యారు ఆచార వ్యవహారాల్లో జీవన విధానంలో వాళ్ళు హిందువులుగానే జీవిస్తున్నారు ఏ మార్పులు లేవు ఏ మార్పులు లేవు ఒక్కటే మార్పు ఆదివారం నాడు గుడికి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన మాత్రం అప్పుడప్పుడు వచ్చేది అంతకుమించి కానీ నాకు ఆ గుడి ఆదివారం నాడు మాత్రమే గుడి మిగతా ఆ రోజులు బడి ఓకే అందువల్ల నాకు ఆ గుడి బడి కూడా ఒకటే ఓకే నేను అక్కడ చదువుకోవడము అది బాగా ఇష్టమైనటువంటి విషయాలు అయితే అంటే సో పెళ్లి వరకు అంతా కూడా సాధారణంగానే ఉండేది పెళ్లి తర్వాత పేర్లు మార్చుకున్నారు ఎప్పుడు ఆదివారం జీవితమే మారలే అది ఆదివారాలు మాత్రం ఇలాగ టెంపుల్ కు వెళ్ళాలని చర్చికి వెళ్ళడం ఓకే ఆ చర్చి కూడాను గుడేని అనేవాళ్ళు గాని ఇంకా దానికి చర్చి అని అట్లాంటి పెద్ద అలవాటు కూడా కాల అందుకే ఆదివారం గుడి అన్ని రోజులు బడి బడి ఇది ఇదంతా మనకి స్వాతంత్రం రాకపూర్వమే నేను మూడు క్లాసులు చదివే ఓకే నేను 1939లో పుట్టింది 44 45 45 46 46 47 మూడు క్లాసులు అయిన తర్వాత నాలుగో క్లాస్కి స్వాతంత్రం వచ్చింది అప్పటికే ఇదంతా జరిగింది ఇక అప్పటికే ఇదంతా మరి తర్వాత అంటే ఆ స్కూలింగ్ దగ్గర తర్వాత అసలు పరిస్థితులు ఎలాగా ఉన్నాయి ఆ టైంలోనే అంటే మనకి సాధారణంగా అంటే ఇది మాకు తెలియదు చదువుకున్న దీని ప్రకారంగానే అంటే చాలా వరకు కుల వివక్ష ఇవన్నీ ఉండేవి అని చెప్పేసి విన్నాం చదువుకున్నాం ఇంకా విన్నామనే కంటే చదువుకున్నాం అనేది కరెక్ట్ సో ఇది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది ఇప్పుడు మా పల్లెలో పల్లె దక్షిణ భాగాన్ని ఉంటుంది ఊరికి ఉత్తరం భాగాన్ని ఊరంతా ఉంటుంది ఊరు వేరు పల్లె వేరు అని పుట్టిన దగ్గర నుంచి మాకు స్పష్టమైనటువంటి ఒక విభజన రేఖ ఉంది ఉండింది ఒక చిత్రం ఏంటంటే తెనాల నుంచి గుంటూరు పోయే రైలు పల్లెని ఊరిని వేరు చేసింది ఓకే రైల్వే లైన్ వచ్చి రైల్వే లైన్ ఇటు పల్లె అటు ఊరు అయినాయి పెద్ద తేడాగా ఏం తెలియకపోయినా ఊరు వాళ్లకు మన వాళ్ళు పనులు చేస్తారు వాళ్ళు మన వాళ్ళని పనులకు పిలుస్తారు వాళ్ళు కూలి ఇస్తారు వీళ్ళు తీసుకుంటారు కూలి డబ్బుతో వీళ్ళు బ్రతుకుతారు పొలం సంపాదనతో వాళ్ళు సంపన్నులుగా ఉంటారు అని ఇట్లాంటి అభిప్రాయాలు ఉండేవి చిన్నతనంలోనే ఉండేవి అక్కడికి మనం పోకూడదు పోతే తిడతారు కొడతారు అని
అట్లాంటి అభిప్రాయం. ఒక వీధిలోకి అయితే అసలు పోవడానికి వీలు ఉండదు. రే ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని వెంటబడేవాళ్ళు. స్కూల్ దగ్గర పోయి నిలబడితే ఎవరు నువ్వు ఎందుకు నిలబడ్డావు వెళ్ళిపో వెళ్ళిపో అని అనేవాళ్ళు. అట్లా ఊళ్ళోకి మనం పోనక్కర్లేదు, మనల్ని రానివ్వరు, వెళితే కోప్పడతారు అని అట్లా అనిపించేది. అది పొలాల మీద ఏమి అంత పెత్తనం, మన తిరిగినోడు కాళ్ళు ఉన్నవాడు పెత్తనం ఏం కాదు, అక్కడ ఏమి ఇబ్బంది ఉండేది కాదు. అది బాల్యంలో ఉంది, క్రమక్రమంగా అది అంటరాంతనంగా తెలియడం దూరంగా ఉండ. రైల్లో మాకు గుంటూరుకి రాకపోకలకి రైలే ప్రధానమైనటువంటి మార్గం. మా చదువు అంతా గుంటూరులోనే జరిగింది. ఉదయం వేజెండలో రైలు ఎక్కితే గుంటూరులో దిగేవాళ్ళమే, స్కూల్కి వెళ్ళేవాళ్ళమే, సాయంకాలం అక్కడ రైలు వెళ్ళేవాళ్ళం, మళ్ళీ వేజెండలో దిగేవాళ్ళం. 6-6:30 గంటలకి వేజెండల నుంచి బయలుదేరి వెళితే 7-7:30కి మళ్ళీ తిరిగి వేజెండలు వచ్చేవాళ్ళం. రోజంతా ఇంకా స్కూల్లో గుంటూరులో, అక్కడ పెద్ద తేడాలు తెలిసేవి కాదు. రైల్లో మాత్రం కూర్చుంటే లేపి వేరే వాళ్ళ నుంచి కూర్చునేవాళ్ళు. అది పెద్దవాళ్ళని అనిపించేదో లేకపోతే కొడతారో తిడతారని భయం అయ్యేదో కారణం తెలియదు, కానీ వాళ్ళు రాగానే మేమే లేచేవాళ్ళం. ఒక్కొక్కప్పుడు తెలియకుండా కూర్చున్నా కానీ ఖాళీగా ఉండేది ఒకప్పుడు బండి, పడుకున్నా కానీ లేపి కూర్చోవడం లాంటిది ఎట్లా చేసేవాళ్ళు. పోయి దూరంగా నిలబడం అని అనే పరిస్థితులు కూడా ఉండేవి. ఉండేవి. ఇది అంటే ప్రధానంగా అంటే మీకు ఇంకా మీ తోటి విద్యార్థులకు ఇది అంటే అన్ని వర్గాల విద్యార్థులకి జరుగుతుండేదా లేదు సెగ్మెంట్స్కి? ఇప్పుడు ఊరి నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏ రకమైన వివక్ష ఉండేది కాదు. ఉండేది కాదు. పల్లె నుంచి పిల్లలు వెళ్ళేవాళ్ళు, ఆ వెళ్ళే వాళ్ళకి ఈ ఇబ్బంది ఉండేది. ఈ ఇబ్బంది ఉండేది ఉండేది. కానీ రైలు వల్ల మనం దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది అనేది బాగా అర్థమైంది రైల్లో. సరే ఊళ్ళో సరే సరే. అవును. తర్వాత మాతో చదువుకునే పిల్లలు కూడా గుంటూరులో మాతో సమానంగానే కనిపించినా రైల్లో నలుగురు ఎదుట తేడాగా కనిపించేవాళ్ళు. వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు వీళ్ళు, దిగిన తర్వాత మాతో పాటు ఉండేవాళ్ళు. అది కొంతకాలం సరిగ్గా అర్థం కాలేదు, కానీ క్రమక్రమంగా తెలిసి జనం ఎక్కువ రద్దీగా కానీ ఉంటే బాగా దూరంగా పొమ్మనేవాళ్ళు. 2 లాబరేటరీల మధ్య దోవ ఉండేది రాకపోకల కంపార్ట్మెంట్లు, అక్కడ నిలబడేదాకా వాసన కూడా వస్తుండే. ఆ రోజుల్లో బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంటున్నాయి కంపార్ట్మెంట్. సరే ఇది పరిస్థితిని అర్థమైన తర్వాత తిరగబడితే తన్నులు తినడమే మార్గమైంది. ఊరుకుంటే ఎవరు పట్టించుకోకుండా పోతారు. ఓర్చుకుంటే మా అమ్మ ఒక మాట అనేది, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టడు రా అని. కోడి మన గుడ్డుని బిడ్డం చేయించి పెంచుకుంటే పెద్దదైతే పెద్ద ఇంతలో సట్టితో కూర అవుతుంది అని, మనం దాన్ని పెరగనివ్వాలి అని. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టడు అని. మనం ఎవరితోనూ ఏమీ అనకుండా ఉంటే పెరిగి పెద్దవాళ్ళం అవుతాము అనే ఊహ నాకు ఒకటి కలిగేది. అట్లాంటిది రైల్లో బాగా తెలిసేది. నేను చదివింది క్రైస్తవుల స్కూల్లో, యుఎల్సిఎం హై స్కూల్. ఆ హై స్కూల్ 1 నుంచి చదువుకున్న తరగతుల్లోనేమోనో ఒకే అయ్యవారు ఉండేవాడు. 5 తరగతుల వాళ్ళకి ఆయనే పాఠం చెప్పేవాడు. ఆయన చాలా ప్రేమగా ఉండేవాడు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటారు చూడండి, అట్లాంటిది. 1వ తరగతిలో 4 5వ 2వ తరగతిలో 3 అట్లా ఎంతమంది ఉన్నా మొత్తం 50-60 మంది లోపు ఉండేవాళ్ళు పిల్లలందరూ. వీళ్ళందరికీ ఆయనే టీచరు. వీళ్ళకి ఇది మేము చదువుతూ ఉండను, మళ్ళీ వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి లెక్కలు ఇచ్చి అట్లా. మా చిన్నతనంలో కూడా ఉన్నాయండి ఇవి. ఆయన అట్లాది ఉండేవాడు. ఆయన బట్టే మాకు ఆ టీచర్ దగ్గర ప్రేమ తప్ప మరేం తెలియదు. ఎప్పుడన్నా ఎక్కడ చెప్పకపోతానో పద్యం చెప్పకపోతానో చెవులు మిలేసేవాడు. చెవులు మిలేసిన కోపం వచ్చేది కాదు, బాగానే ఉండేది. ప్రేమతో కొట్టినా బాగుంటుందని నాకు. సరే యుఎల్సిఎం హై స్కూల్లో చేరిన తర్వాత అంటే మీ మొత్తం ఊరు నుంచి పల్లె నుంచి కూడా పిల్లలందరూ అక్కడే చదివేవారు? ఎక్కువ మంది గుంటూరులోనే చదువుకునేవాళ్ళు, కొద్దిమంది చేబురు 3 మైళ్ళు నడిచిపోవాలి, కొద్దిమంది తెనాలి కూడా వెళ్ళేవాళ్ళు. కానీ తెనాల్లో చదువుకునేవాళ్ళు తక్కువ, గుంటూరులో చదువుకుని. ఆ రోజుల్లో గుంటూరు చదువుకి పొగాకు వ్యాపారానికి ప్రసిద్ధి. ఓకే. తెనాలి
నాటకాలకి సినిమాలకి పుస్తకాలకి పాటలకి సంగీతము సాహిత్యము నృత్యము శిల్పం ఇట్లాంటి కళలకి తెనాలి ప్రసిద్ధి. ఇప్పుడు తెనాలి కూడా విద్యా సంస్థలు చాలా వచ్చాయి. గుంటూరులో కూడా కళా సామ్రాజ్యం విస్తరిల్లింది. అంటే అప్పట్లో మా కాలంలో ఇది 1945-50 మధ్యలో బాగా గుంటూరు అందరూ గుంటూరే వెళ్ళి చదువుకునేవాళ్ళు. మేము గుంటూరు వెళ్ళి చదువుకోవడానికి దేవదాస్ గారని మాకు ఒక మాస్టరు మహానుభావుడు ఆయన దేవుడుగానే భావించే అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో మా ఊళ్ళో ఉండేవాడు ఆయన. మా ఊరు కాదు. ఆయన భార్య అపరంజిత్ అమ్మగారు టీచరు. ఊళ్ళో పిల్లలకి పాఠం చెప్పే టీచరు. ఊళ్ళో పిల్లలకి పాఠం చెప్పడం అంటే మాకు గొప్ప. ఎందుకంటే ఆ పిల్లలు ఈమె దగ్గర పాఠం వినాలి, ఈమె ఏమన్నా దండిస్తే దండనకు గురి కావాలి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె అంటే మాకు చాలా గొప్ప మనిషి కింద లెక్క. ఆమె భర్త ఈయన. ఆయనకి అప్పుడు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. చాలా అంటే లేట్ చదువుకోవడం ఆలస్యంగానే చదువుకుంటూ బిఏ చదువుతున్న రోజుల్లో మా ఊరు ఆమెకి ట్రాన్స్ఫర్ అయితే వచ్చే 2 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మూడు బిఏ 1 సంవత్సరం అయిపోయిన సమయం ఆ వేసవిలో పిల్లల అంటే కాలేజీకి సెలవులు, పిల్లలందరినీ పోగేసి వేజెండ్రుల్లో పల్లెలో మాదిరి పల్లెలో ఉండే పిల్లలందరినీ పోగేసి మీరు చదువుకోండిరా స్కూల్లో చేర్పిస్తాను, హాస్టల్లో అన్నం పెడతారు, స్కాలర్షిప్ డబ్బులు ఇస్తారు, చదువుకుంటే మీరు కలెక్టర్లు కావచ్చు గవర్నర్లు కావచ్చు అంటుండేవాడు. అంటే ఒక రకమైన ప్రోత్సాహం కలిగించే పరిస్థితి ఉండేది. అప్పటికి నేను 3వ తరగతి మానేసి 3వ తరగతి నేను పూర్తి చదవలేదు. జూన్లో స్కూల్ ప్రారంభమైనట్టు జూలైలో నేను స్కూల్ ఎక్కడ పెట్టేసి నన్ను జీతానికి పెట్టారు. ఒక్కరి దగ్గర పశువుల్ని తొలగిపోవడం, అవి గడ్డి మేసే చోట ఉంచటం, అవి గడ్డి మేయగానే తిరిగి ఇంటికి తీసుకురావడం, దాదాపు పొద్దుట పోయి సాయంకాలానికి వాటిని తిరిగి తీసుకొచ్చేసాం. ఆ కారణంగా నేను స్కూల్ మానేసే పరిస్థితి వచ్చింది. ఈ మానేసిన టైంలో నాకు ఎందుకో ఆ పరిస్థితి నచ్చల స్కూల్కి పోవడం ఇష్టంగా ఉండేది. మా నాన్న ఏమోనో ఏదో ఒక మార్గంలో జీవించాలనే దృష్టితో ఇప్పుడు చిన్న జీతగాడు అవుతాడు పెద్ద జీతగాడు అవుతాడు అట్లా ఒక రైతును నమ్ముకొని ఉంటాడు, వాడికి ఒక జీవితం ఏర్పడుతుంది, లేకపోతే పల్లెల్లో అల్లరిచిల్లరిగా తిరుగుతారు ఈ పిల్లలు, క్రమం లేకుండా పాడైపోతారు, వీడిని ఒక మార్గంలో చిన్నప్పుడే పెంచాలి, మొక్క వంగనేదే మానవ వంగగారు అంటుండేవాడు ఆయన. ఆయన లక్షణం ఒకటి, ఆయన ఆలోచన ఒక పద్ధతి. నాకేమన్నా స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉండేది, మా అమ్మకు కూడా నన్ను చదివించాలనే ఆసక్తి ఉండేది. ఆ పరిస్థితుల్లో స్కూలు నా పేరు కొట్టేశారు, రిజిస్టర్లో వెళ్ళటం లేదు కాబట్టి అక్కడ నాకు చేయి బుద్ధి కావడం లేదు. నేను అక్కడ ఉండగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నేను జీతగాడిగా ఉండగానే నేను ఒక ఇంట్లో పనిచేస్తున్న కాలంలో ఒకరింట్లో జీతానికి ఉన్న కాలంలో దేశానికి స్వాతంత్ర్యం జెండా రిబ్బను ఇక్కడ పెడితే పిల్లలకి నాకు పెట్టమని అడిగితే మా మాస్టర్ నవ్వు ఊరుకున్నాడే కానీ పెట్టలేదు, స్కూల్ పిల్లలకి రాయిది అందరికీ కాదు అని. అది ఏదో నాకు ఆ తేడా ఇబ్బంది అనిపించింది. సరే పిన్ను చిన్న జాతీయ పతాకం ఎదురుమ మీద పెట్టింది, అది నాకు ఇప్పటికి బాగా ఇష్టమైంది. అది నాకు పెట్ల, అందువల్ల అది గుర్తు. ఒక 6 నెలలు అయ్యేసరికి దాదాపు డిసెంబర్ నెల వచ్చేసరికి దాని మీద విరక్తి కలిగింది ఆ పని మీద. పైగా 2 సార్లు ఆ యజమాని కొట్టాడు నన్ను. అది పేడ తీయడము కసువుతో కలిపి తీస్తే అది కింద పడకుండా తీయటం నాకు చేత కావడంలా, కింద పడుతుంది, కింద పడకుండా తీయాలని 1-2 సార్లు చూపించాడు ఆయన. అయినా అంత పెద్ద మనిషికే అది అలివవుతుంది కానీ నాకు సాధ్యం కాలేదు. 2 సార్లు ఒకసారి కొడితే మేల్కొండ ఊరుకున్నా పెద్ద పట్టించుకోలే, ఇంకోసారి కొడితే నాకు మనసు బాగాలే. పొద్దున్నే అన్నం పెట్టేది ఆయన భార్య భూసిమ్మ గారు. మళ్ళీ సాయంకాలం పశువులు తోలుకొచ్చి ఇంట్లో కట్టేసి వాటికి మేత వేసి నీరు కడిగి చెరువు నీరు కడుక్కొచ్చేవాడిని. వీళ్ళకొచ్చి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అన్నం పెట్టేది, ఇంకా నా పని అయిపోయింది. పొద్దుట ఆమె పెట్టిన అన్నం తినేవాడిని, సాయంకాలం ఆమె పెట్టిన అన్నం తినేవాడిని, ఇంకంతే. మధ్యాహ్నం ఏం తినడం అంటూ ఉండదు, పద్ధతే కాదు అది. పల్లెల్లో ఇప్పటికీ కూడా ఉదయం తిని పనికి వెళ్తారు, సాయంకాలం వచ్చి తింటారు అంతే. 3 పూటలు తినడం అనేది చదువుకున్నవాడుగా కానీ పల్లెల్లో ఉండడం కుదరదు. అది
నాకు అక్కడ వదిలిపెట్టిన తర్వాత నేను దొరికితే మా నాన్న నన్ను పట్టుకుపోయి మళ్ళీ జీతం దగ్గరికి పెడతాడు. పని మానేశా. పని మానేసి వేటపాలెంలో మా నాయన పుట్టి పెరిగిన చోటు అక్కడికి వెళ్ళిపోయా. నుంచిపోవడం నాలుగైదు రోజులకి వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, అమ్మ నాన్న రాలేదు అని వాళ్ళకి ఏవో కబుర్లు చేయడం లాంటి పని చేస్తున్నారని అర్థమైంది. అక్కడి నుంచి పారిపోయి అంగళకుదురులో అక్కడ బంధువులు ఉన్నారు. అక్కడి నుంచి పారిపోయి అయితానగరం ఇట్లా చేరతా కొలకలూరు బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారని విన్నామో అట్లా వెళ్తా ఉన్నా. మా అమ్మ గుర్తించింది వీడు ఇక్కడి నుంచి ఇంటికి రావడానికి ఇష్టపడటం లేదు, వీడు ఇంకా జీతానికి పోడు అని అనుకొని వచ్చేసి నన్ను అయితానగర్ పాడలో పట్టుకుంది. ఇంటికి పోదాం రారా అంది. కొట్టలేదు తిట్టలేదు ఏమనలేదు, ఇంటికి పోదాం రారా అంది. సరే అమ్మ వచ్చి అమ్మ అంటే నాకు భయం లేదు, నాయనంటే భయం. సరే ఆమె వెంటబడి వచ్చాను. వస్తే మీ నాయన లేనప్పుడు వచ్చి అన్నదిను, మీ నాయన ఉన్నప్పుడు ఆడుకుంటుండు, మీ నాయన కనపడొద్దు అనేది చెప్పేసింది ఆమె. అట్లా చెప్తే నాకు అది అర్థం. మా నాయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడు, ఊళ్ళో పొలానికి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా రోజంతా నాకు ఇంట్లోనే స్వేచ్ఛ. సాయంకాలం ఆయన వచ్చే సమయానికి నేను ఇంట్లో ఉండకూడదు, కనపడకూడదు ఆయనకి. కనపడితే పట్టుకుపోతాడు, పట్టుకుపోయి జీతానికి పెడతాడు. ఆయన పెద్ద జీతగాడు, నేను చిన్న జీతగాడు, అదే ఇంట్లో. ఓకే. వాళ్ళ చిన్న జీతగాడికి పెళ్ళై వెళ్ళిపోయాడు. వాళ్ళు పశువులు కాసేవాళ్ళు లేరు, అది మనిషి వాళ్ళకి అవసరంగా ఉంది. వాళ్ళు ఎవరో తోలుకుపోలేరు. వాళ్ళ అబ్బాయి నాకంటే రెండు మూడేళ్ళు పెద్దవాడు రాజీ ఉన్నాడు, కానీ అతను స్కూల్కి వెళ్తున్నాడు, అతను ఆపలేదు. సో ఆ పరిస్థితుల్లో నా కోసం దాదాపు వాళ్ళు వెతుకుతున్నారు. మా నాయనకు దొరికితే తీసుకెళ్ళిపోతాడు. అందుకోసం నేను ఆయన కనబడకుండా ఆయన చూసి తప్పించుకుంటా జాగ్రత్తగా ఉండడం. ఆయన హాయిగా రాత్రిపూట వీళ్ళు నిద్రపోయారు అని తెలిసిన తర్వాత వచ్చి పంచపల్లిలో పడుకునేవాడిని. ఆయన లేచడానికి వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేవాడిని. అట్లా మా అమ్మ కొద్ది రోజులు పోయిన తర్వాత ఎంతకాలం వీడికి ఇట్లా అని మా నాయనతో మాట్లాడి వాడిని స్కూల్లో చదువుకోమని చెబుదాము, ఏమైంది అని అంటే వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డం విన్నా. మరే మా అమ్మకి ఏదో కష్టం వస్తుంది నా మూలాన అని అనిపించింది. ఆ రోజుల్లో ఒక పాకలో ఎండాకాలం మా దేవదాసు మాస్టర్ గారు పిల్లలందరినీ పోగేసి 40-50 మందిని పల్లెలు ఊరికే తిరుగుతుండే పిల్లలు స్కూల్ మానేశారు, జీతానికి ఎక్కడా లేరు, జులైగా తిరుగుతున్నారు. ఈ తిరుగుతున్న వాళ్ళని పట్టుకున్నాడు ఆయన. పట్టుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టి చదివించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు అయిన తర్వాత తల్లిదండ్రులకి ఇష్టం కలిగింది ఈయన చేసే పని మీద. ఏమి ఆసక్తి వీళ్ళందరినీ, వాళ్ళకి ప్రధానమైనటువంటి సంతోషం వీళ్ళని ఎక్కడ చిట్లముడి పుట్లముడి తిరగకుండా ఆపుతున్నాడు అంతే చాలు అనేటటువంటి ఒక లక్ష్యం కలిగి, తర్వాత వీళ్ళు అమ్మ అవు అని ఎవరు కూడా మొదలు పెడితే ఇదేదో బాగానే ఉంది ఆయన చేస్తున్న పని అని వాళ్ళు గమనించి పిల్లోడికి రూపాయి ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఒక్కొక్క పిల్లవాడికి నెలకి రూపాయి ఆయన తీసుకున్నడానికి. నేను పశువులు కాస్తా ఉన్న రోజుల్లో అలవాటు అయింది ఒక చేతి కర్ర ఉంది నాకు. ఆ చేతి కర్రతో ఎక్కడికి పోయినా దాంతో తిరగడం అలవాటైంది. స్కూల్కి పోయి పిల్లవాడు సంచి పట్టుకున్నట్టే జీతానికి పోయేవాడు కర్ర పట్టుకుంటాడు. అట్లా తిరుగుతూ ఉండి ఒకరోజు కర్ర తీసుకెళ్ళి ఆయన చెప్తుండే పెట్టుకొని ఇంట్లో ఉన్నా. ఎవడు రాయడాడు అని అడిగాడు ఆయన. వాడు జీతగాడు సార్ అని వాళ్ళు చెప్పారు. నేను జీతం మానేశాను సార్ అని చెప్పాను ఆయనకి. జీతం మానేస్తే ఆయన దగ్గర చదువుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అది నేను జీతానికి ఉంటే ఆయన ఒప్పుకోడు, పని జరుగు, ఏదో బ్రతుకు జరుగు నేర్చుకున్నాడని. ఆయన నేను పని మానేశాను అని అంటే ఆయన పెద్ద పట్టించుకోలేదు, వాళ్ళు పట్టుకోలేదు చెప్తున్నారు. వడ్డీ లెక్కలు చెప్తున్నాడు అండి ఆయనకి. వాళ్ళు పలక మీద రాసుకొని లెక్కలు చేయాలి. 100కి 4 రూపాయలు చొప్పున 100 రూపాయలకి ఏదో 4,000కి 4 నెలలకి ఎంత ఇట్లాంటిది నాకు బాగా ఇష్టం. 2వ తరగతిలోనే దాదాపు వచ్చు. ఆయన చెప్పి లెక్క వీళ్ళు రాసుకునే లోపలే నేను ఆన్సర్ చెప్పాను 2-3 సార్లు. రే నీకు ఎట్లా తెలుసురా అన్నాడు. ఎక్కలే కదా సార్ అని అన్న. ఇంకా 4-5 లెక్కలు ఎట్లా రాసుకోలేదు కదా నువ్వు అని అంటాడు. నోటి లెక్కలు కూడా చెప్పేవాళ్ళు సార్ మాకు అని అన్న. ఇంకా 4-5 నోటి లెక్కలు అడిగాడు. అడిగి నీకు ఎక్కడి దాకా వచ్చి ఎక్కాలి అని చెప్పాడు. అప్పుడు నాకు 10 దాకా వచ్చు. సరే నువ్వు రేపటి నుంచి పలక బల్బం తెచ్చుకో, నువ్వు కూడా చదువుకుందు కానీ వీళ్ళతో పాటు అని అన్నాడు. నాకు సంచి ఉంది సార్ అని అన్న. 3 పలక బల్బం ఎక్కాల పుస్తకం వాచకం ఉన్న సంచి ఉంది ఒకటి నాకు. ఆ సంచి గోడకి మేక తగిలిచ్చే ఉంది ఇంకా.
మా అమ్మకి చెప్పాను సార్ దగ్గర కూర్చుంటాను చదువుకోను చదువుకోయితే అంతే ఎట్లాగో తప్పించుకు తిరుగుతున్నాను కదా. దాదాపు డిసెంబర్ ప్రాంతంలో నేను ఆయన దగ్గర చేరినట్లే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, ఆయన కొడుకులు ఇద్దరు పిల్లలు. ఆ కొడుకుల్ని ఆమె స్కూల్కు పాఠం చెప్పొచ్చి స్కూల్లో పనిచేసి వచ్చి ఈ పిల్లలతో వేగుతూ మాకు ఈయన పాఠం చెబుతూ ఉంటే ఆయన్ని చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉంటే నాకు అయ్యో అనిపించేది. ఆయన పాఠం చెప్పడం ఆపినప్పుడు ఒకరిని ఉండని ఎత్తుకుని ఆడిచ్చేవాడిని. వాడు నాకు ఇష్టంగా ఉండేవాడు, ఇంత లావు ఉండేవాడు, బాగుండేవాడు. వాడు ఎత్తుకుని ఆడిస్తుంటే పిల్లోడిని ఎత్తుకుంటున్నాడని వాడి నా మీద ఆమెకు ప్రేమ, నా కాళ్ళకి చేతులకి అడ్డం రాకుండా ఒకరిని ఎత్తుకుంటున్నాడు అని. పిల్లల్ని ఎత్తుకుంటున్నాను, పిల్లలంటే ఇష్టపడుతున్నాను అని దేవదాస్ గారికి నా మీద ఇష్టమైంది. వాళ్ళని ఆడించటమే కాదు, వాళ్ళంటే మాకు ఇష్టంగా ఉండేవాడిని, పిల్లలంటే ఇష్టంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో నేను సంచి తీసుకుని ఇంటికి పోయే పరిస్థితులు ఉండేవి కాదండి, అక్కడే ఉండేవాడు. రాత్రి కూడా ఆమె అన్నం పెట్టేది, అట్లా పడుకున్నదాకా పాఠం చెప్పాడు ఆయన నాకు. నేను నిద్రపోయిందాకా ఆయనకి తీరు పాప ఆయనకి ఎంత ఓపికొని, అందుకే నేను ఆయన దేవుడని అనేది. చదివిన తర్వాత ఒక నెల రెండు నెలలు గడిచేసరికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో నువ్వు బాగా చదువుకుంటే నేను 6వ తరగతిలో చేర్పిస్తానరా అన్నాడు ఆయన. నన్ను ఏం చదువుకోమంటా చెప్పండి. 3, 4, 5 తరగతుల వాచకాలు చదివేయడం అలవాటు అయిపోయింది, చదివేశాను వాటిని. 3, 4, 5 తరగతుల లెక్కలు వచ్చేసినాయి. ఇంకా కొంచెం సివిక్సు కొంచెం సైన్సు ఉండేవి, కొద్ది కొద్దిగా అవి కూడా అవన్నీ వస్తున్నట్టే అనిపించింది నాకు. ఆ పరీక్షలు ఆ రోజుల్లో 4 పరీక్షలు ఉండేవి, 1 తెలుగు పరీక్ష, 1 లెక్కల పరీక్ష, కొద్దిగా సోషల్ 1, కొద్దిగా సైన్స్ 1. 4 పరీక్షలు, రోజుకు 2 పరీక్షలు. 6వ తరగతిలో చేర్చడానికి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాంటిదండి, వాడు ఏ క్లాస్ చదువుకున్నాడు అక్కర్లేదు, దీంట్లో క్వాలిఫై అయితే ఆ తరగతిలో కూర్చోవచ్చు. పోదాంరా అని చేర్చాడు, తీసుకెళ్ళి 6వ తరగతి పరీక్ష రాశా. ఒకరోజు రాసిన తర్వాత మాకు వేజెంట్ల నుంచి గుంటూరు పోవడానికి రైల్లో టిక్కెట్ కొనటం అవమానంగా భావిస్తారు జనం, అది సొంతం హక్కు కింద ఆ ఆస్తి హక్కుని వాళ్ళు వినియోగించుకుంటున్నట్టుగా ఎవ్వరు టిక్కెట్ కొనుక్కోరు. ఇప్పుడు రైలు దిగితే ఎటు నుంచి ఎటన్నా వెళ్ళిపోవచ్చు, గుంటూరులో అయినంతే వేజెంట్లోనంతే, నీ దగ్గర టిక్కెట్ ఇవ్వు అని పట్టుకోవడానికి ఏం లేదు. రైలుకి అన్ని పక్కల నుంచి దోవే, గుంటూరులో కూడా ప్లాట్ఫారం మీద దిగితే గేట్లోంచి పోతే కానీ చుట్టుపక్కల ఎటు దిగైనా బయటికి వెళ్ళిపోవచ్చు. అట్లా అయిపోయినందువల్ల ఎవరు టికెట్లు తీసుకోవడం అన్నది లేదు, వీళ్ళు తీసుకోవడం లేదు అని. ఈ కాలంలోనే స్క్వాడ్ అని అండేవాళ్ళు, ఆ రోజుల్లో 4 పోలీసులు, 4 టికెట్ కలెక్టర్లు, 4 కంపార్ట్మెంట్లు మా ఊరు నుంచి గుంటూరు పోయే ట్రైన్కి. ఆ కంపార్ట్మెంట్ అంతా తిరగవచ్చు, ఒకరు ఎవరైనా ఎక్కితే, ఒక పోలీసు ఒక టికెట్ కలెక్టర్ వాళ్ళు వస్తే పట్టుకుంటారు. టిక్కెట్ తీసుకోకపోతే మనమంతా టిక్కెట్ తీసుకోకుండా తిరుగుతున్నాము, టిక్కెట్ తీసుకోకపోతే తీసుకెళ్ళి జైల్లో పెడతారు, జైల్లో పెడితే చచ్చిపోతారు, ఇంక బయలులోంచి బయటకు రారు, ఇట్లాంటి నమ్మకాలు కొన్ని ఉండేవి మాకు. ఆ రోజు స్క్వాడ్ వచ్చింది అని గందరగోళంగా చెప్పుకుంటున్నారు ప్లాట్ఫారం మీద పిల్లలందరినీ. అన్న టిక్కెట్ అక్కటి మా పిల్లవాడికి అన్న అన్న అంటే మీకు ఐడియా ఉందే? ఐడియా లేదు. అన్న అంటే ఇప్పటి రూపాయలు 16 వంతు, 16 అణాలు కలిగితే 1 రూపాయి అవుతుంది, 4 అణాలు 1 పావల, 8 అణాలు 1/2 రూపాయి. ఈ అణ పెట్టి టిక్కెట్ తీసుకోవాలి, నా దగ్గర లేవు డబ్బులు. నేను ఇంటికి పోయి అడగడానికి మా నాయన జీతానికి వెళ్ళిపోయాడు. ట్రైన్ చాలాసేపు ఆగింది మా ఊళ్ళో, అందరూ టిక్కెట్లు తెచ్చుకుంటున్నారు. 36 మందిని తీసుకెళ్తున్నాడు ఆయన ప్రతిరోజు స్కూల్కి, ఈ అడ్మి ఎగ్జామినేషన్స్కి వీటికి. అది చూసి ఏం చెయ్యాలి నేను, ఆయన్ని ఆయనకి ఏమి ఇవ్వకుండా చదువుకుంటున్నాను అనేది నాకు ఒక ఫీలింగ్ ఉంది. అన్నం పెడుతున్నారనేది ఒకటి ఉంది, డబ్బులు ఎట్లా అడిగేది, ఆయన ఏమో నువ్వు కొనుక్కున్నావు అని అందరినీ కొనుక్కున్న వాళ్ళల్లో కంపార్ట్మెంట్లోకి ఎక్కిస్తున్నాడు. నన్ను ఆయన పట్టించుకోవాలా, నేను కనపడలేదో ఏమైందో తెలియదు. ఇంటికి పోతే డబ్బులు దొరకవు, అమ్మ ఏమోనో కలిపికి వెళ్ళిపోయింది, నాయన ఏమోనో జీతానికి వెళ్ళిపోయాడు. ఇంకా నేనేం చేయాలి ఇప్పుడు అని నాకు ఏడిపోతుంది. ఇంకేం చేయాలి, స్కూల్కి పోవాలని ఆశ ఉంది. పరీక్ష రాయ 2 రోజులు, మొదటి 2 రోజులు పరీక్ష రాశాను, 2 పరీక్షలు రాశాను. మొదటి రోజు బాగా రాస్తున్నావరా అన్నాడు. ఈ 2 రోజులు పరీక్ష రాస్తే 6వ తరగతిలో చేరొచ్చు. బండి వెళ్ళిపోయింది, అప్పుడు దిగులు పడ్డా, నేను బాగా దిగులు పడ్డా. ఏం చేయడం, 6:30 మా ఊరు నుంచి రైలు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది. అండ్ దాంట్లో నుంచి చూస్తూ ఏమిరా ఏమిరా అని అడుగుతున్నాడు నన్ను ఆయన.
ఎక్కలేదు ఏమైనా అడుగుతున్నాడు, బయట నిలబడ్డాడు కనిపిస్తున్నా ప్లాట్ఫారం మీద. ఏమిరా ఏమిరా అంటున్నాడు. బండి ఆపడం ఆయన చేత కాదు, ఆయన అప్పుడు పిల్లవాడే, 20 ఏళ్ళు కూడా లేవని, కొన్ని 22 23 ఉంటుండొచ్చు. బిఏ మొదటి సంవత్సరం అయిపోయింది ఆయనకి, 2వ సంవత్సరం చదివే స్థితిలో ఉన్నాడు. ఏమిరా ఏమిరా అంటాడు. ఇంక నేను ఏడవడం మొదలుపెట్టా. ఇంకా ఆయన ఏమి చేయలేదు, రైలు వెళ్ళిపోయింది, ప్లాట్ అని నిలబడ్డా. ఏం చేయడం ఇప్పుడని నాకు చిన్న బుర్రలో పెద్ద ఆలోచన వచ్చింది. ఈ రైలు పోయిన దోమను పోతే గుంటూరు వస్తుంది కదా, రైలు వెంటే పోతే గుంటూరు వచ్చేస్తుంది అని అనుకొని రైలు వెంట పరిగెత్తే అట్ట చేతిలో ఉంది. అంతే దానికి ఒక క్లిప్ పెట్టి కాగితాలు పెట్టి సంకలో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు నాకేమీ పెద్ద ఇబ్బంది అనిపించలేదు. గొప్ప పని ఏదో చేస్తున్నాను, హుషారుగానే హాయిగా ఉంది, ఏడుపు లేదు. బయలుదేరిన తర్వాత 10 గంటలకు పరీక్ష, 6:30 నుంచి 6:30కి మా ఊరు నుంచి రైలు వెళ్ళిపోయింది. మళ్ళీ మళ్ళీ వచ్చే ట్రైన్ 11 గంటలకు కానీ రాదు. అప్పటికొస్తే 12 అవుతుంది, నేను గుంటూరు చేరేసరికి అప్పటికి పరీక్ష అయిపోతుంది. నా కోసం పరీక్ష ఎవరు బెటరు సార్? బడి నడిచేయు. వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం స్లీపర్స్ అంటే ఐడియా ఉందా మీకు? రైలు ట్రాక్ కింద రైల్స్ని పట్టుకునేది చెక్క ఉంటుంది. అవును, ఆ చెక్క మీద ఇప్పుడు సిమెంట్ స్లాబ్స్ రైట్ వాటి విచ్చాను కడుచుకుంటూ వెళితే అవి నా కాళ్ళకి కొంచెం దూరం అయినాయి. పక్కనే దోవలు నడిచోండి ఎట్లా చేసి నాకు ఒక ఎదురు ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ తప్పించుకోవడం ఒకటి ప్రధానంగానే చేయాల్సిన పని చేసి 9:30 కల్లా నేను గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నా. రైల్వే స్టేషన్లోకి వెళితే తప్ప నేను స్కూల్కి వెళ్ళలేదు, నాకు తెలియదు స్కూల్ దోవ. అక్కడ నుంచి బయటకు వచ్చా, ఎవరు లేరు కాబట్టి అన్నీ తీసున్నాయి, ఎవరేం పట్టించుకోలేదు. బయటకు వస్తే నిన్నటి రోడ్డు కనపడింది. ఆ రోడ్డును పట్టుకుని వెళితే స్కూల్ కనపడింది. స్కూల్ కనపడగానే లోనకి వెళ్ళా. వేప చెట్టు కింద పిల్లలందరితో ఈయన ఉన్నాడు. బెల్ కొట్టారు, ఫస్ట్ బెల్ కొట్టారు, 9:45. అందరు పొలవులో నేను నన్ను పట్టుకొని ఎట్లొచ్చేవరా అన్నాడు. లగెత్తుకొచ్చాను అన్న, ఆయన ఏడ్చేసాడు. ఆయన చాలా సరిపదా అని చెప్పి నా క్లాస్ రూమ్కి వెళ్ళాము, కూర్చోబెట్టాను. కూర్చోబెట్టాడు, తాఫీగా కూర్చో, దిగులు పడకు, భయపడకు. నాకేం భయం అట్లా ఏమీ అనిపించలేదు. పెద్ద నేను స్కూల్ టైంకి వచ్చానన్న ఆనందమో పెద్దగా ఏమి లేదు. మాస్టర్ ఎందుకు ఏడ్చాడో కూడా తెలియదు. సరే మళ్ళీ బోర్డు మీద రాశారు క్వశ్చన్స్ అన్నీ, మనం కాగితం మీద రాసుకోవాలి. రాసుకున్నాను, ఆన్సర్ చేశాను, అయిపోయింది. ఈ లోపల నీ కొడుకు రైలు కట్ట వెంట పడిపోతూ ఉన్నాడు, గుంటూరు పక్కకి వెళ్తున్నాడు అని ఎవరో మా అమ్మకి చెప్పారు. ఆమె, వాడు గుంటూరు ఎందుకు పోతున్నాడు, బండికి ఎందుకు వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళాలంటే రైలు వెళ్ళాలి కదా, వాడికి పరీక్ష రాస్తానని చెప్పాడు, ఒక పరీక్ష రాశానన్నాడు, ఇంకో పరీక్ష ఉంది ఇవాళ రాయాలన్నాడు అని ఆమె ఆందోళనతో వచ్చేసింది. గుంటూరు వచ్చేసింది, గుంటూరు స్కూల్కి వచ్చింది. నేను పరీక్ష రాసి బయటకు వచ్చే లోపల మా అమ్మ ఆయన ఎదుర్కొన్నారు, మిగతా పిల్లలందరిని మానేసి నన్ను పట్టుకున్నారు వాళ్ళు. మా అమ్మ అయితే కాళ్ళు చేతులు ఒత్తుతా కూర్చుంది. నువ్వెందుకు వచ్చావు అని అడిగి ఆమెని, నువ్వెందుకు నడిచి వచ్చావు అంది ఆమె. టికెట్కి డబ్బులు లేవు అందుకని నడిచి వచ్చాను అన్న. ఆమె ఏడ్చింది, తర్వాత తెచ్చింది తిన్నాను. మధ్యాహ్నం తినడం అదే, మధ్యాహ్నం ఎప్పుడు సాధారణంగా తినాం. సరే అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం పరీక్ష రాశాను, అందరం కలిసి వేసింటి వెళ్ళాము. క్వాలిఫై అయ్యా 6వ తరగతిలో చేరా. నేను 5, 4, 5 చదవలేదు, 3లో కొద్ది చదివాను. అట్లా ఆ స్కూల్లో చేరేటప్పటికీ వేజెండ్లలో ఉండే తేడాలంటూ స్కూల్లో నాకేం కనబడలా. ఓకే, స్కూల్లో బాగుంది, అందరూ కూడాను వాడు వీడు ఎవరికైనా గొప్ప ఇంటి పిల్లలు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దూరంగా దూరంగా ఉండేవాళ్ళు ఏమో కానీ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళని. ఒక్క ఆచార్య మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒక్కడ మాత్రం దూరంగా ఉండడా దూరంగా ఉండడా అనేవాడు. పిల్లలందరినీ దూరంగా ఉంచుతున్నాళ్ళు అన్నట్టు అనిపించేది కానీ పెద్ద తేడా కనిపించేది కాదు. ఇప్పుడు అనుకుంటే ఆయన తేడా పాటిస్తున్నాడని ఇప్పుడు తెలుస్తుంది, పెద్దగా తేడా తెలియకపోవడానికి కారణం ఏంటంటే అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కాబట్టి అక్కడ తేడా ప్రదర్శించకూడదు. ఆయన ఉద్యోగం చేస్తున్న చోట ప్రదర్శించకూడదు, కానీ ఆయన నియమాలు అవి పాటించుకుంటూ ఉండేవాడు. అట్లా స్కూల్లో చేరాను. స్కూల్లో చేరిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం పాస్ అవ్వకపోతే నేను జీతానికి పెడతానని మా నాయన అంటుండేవాడు. స్కూల్లో పాస్ అవ్వు, ఏం భయం లేదు, తప్పితే మాత్రం జీతానికి పెడతానేవాడు. అదే ఒకటి నాకు డెమకల్స్ సోడ్ అంటారు చూడండి, అది మెడ మీద ఏలాడుతున్నట్టు ఉండేది ఆ థ్రెట్, అందువల్ల పాస్ అయ్యానేమో అనిపిస్తుంది.
ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఇప్పుడు 10th క్లాస్ అంటాం, అది 11th క్లాస్ అప్పుడు. ఓకే, 11 ఇయర్స్ స్కూలింగ్, ఇప్పుడు 10 ఇయర్స్ స్కూలింగ్. 10 ఇయర్స్ రైట్. 11 అది ఎస్ఎస్ఎల్సి కాగానే అది పాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది. 30% 35% ఉండేది ఏ స్కూల్లోనైనా పాస్ అయ్యేది. 10% లేదు, ఇప్పుడు 10% ఏంటి, 10% మార్క్సే వస్తున్నాయి. అవును, అప్పుడు 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు. మ్యాథ్స్ సోషల్ సైన్స్ కలిపి 105 మార్కులు ఇచ్చి 335లు, దేంట్లోనైనా 30 వచ్చినా పాస్ చేస్తారు. ఓకే, ఇక అంతకంటే తక్కువ వస్తే కాదు, ఒక 10 మార్కులు ఎక్కువ వస్తే 29 వచ్చినా పాస్ చేస్తారు. 105 వదులు 115 వచ్చినా 125 వచ్చినా మిగతా వాటిలో ఎక్కువ వస్తే ఇందులో. సో ఓవరాల్గా ఎక్కువ వస్తే కనుక ఇక్కడ ఒక మార్కులు తగ్గిస్తారు. నేను 29 మార్కులు వచ్చి సైన్స్లో పాస్ అయ్యా, మిగతా వాటిలో పర్వాలేదు. 210 వస్తాయి జనరల్గా పాస్ అవ్వ, అన్నింటిలో 35 వస్తే నాకు 241 వచ్చినాయి. అది నాకు అది పెద్ద స్కూల్లో చేర కాలేజీలో చేరడానికి పోతే 240 తక్కువ వచ్చిన వాళ్ళు ఏసీ కాలేజీలో చేర్చుకోరు. అడ్మిషన్స్లో 210 పాస్ అవు, కానీ వాడికి 240 అయినా రాకపోతే 241 వచ్చిన వాడికి సీట్ వస్తుంది, కానీ అందరూ వదిలేసిన సీట్ వస్తుంది. బైపీసీ ఎంపీసీ సైన్స్ నేను చదవనని నిర్ణయించుకున్నా. మ్యాథ్స్ నాకు బాగా ఇష్టంగానే ఉండేది, కానీ కాంపోజిట్ మ్యాథ్స్ అని వచ్చింది మేము ఎస్ఎస్ఎల్సి చదివేసరికి, అది నాకు భయంగా ఉండేది. అది ఒకటి, నా ఏ కంటికి కనిపించని లెక్క చేయాలి, కంటికి కనిపించే లెక్క నాకు తేలిక, విజువలైజ్ చేయడానికి వీలు లేని లెక్క నాకు ఇబ్బందిగా ఉండేది. సరే ఏదో నాకు ఇంకా ఇది కాదనుకొని ఈ రెండు కాకుండా ఏది ఇస్తే తీసుకుంటామనంటే టీహెచ్పి తెలుగు హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను సివిక్స్ ఆ గ్రూప్ ఇచ్చారు. అది లాస్ట్ గ్రూప్, ఎవరు అందరూ చేరరు, ఎవరో కొద్దిమంది చేరతారు, నాలాంటి వాళ్ళు చేరతారు, ఇష్టపడి చేరేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇష్టపడి తెలుగు మాస్టర్ల పిల్లలు అది సంప్రదాయంగా చదువుకుంటున్న వాళ్ళు టీహెచ్పిలో చేరేవాళ్ళు, బ్రాహ్మణుల పిల్లల వాళ్ళు చేరేవాళ్ళు. నిర్మల అని ఒక అమ్మాయి చాలా బాగా చదువుకునేది, ఆ అమ్మాయికి నాకు తెలుగులో పోటీ. ఒక కమిషనర్ కూతురు ఉంది నూర్ జాన్ అని ఒక ఆమె, ఆమెకి సివిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను చాలా మార్కులు వస్తూ ఉండేవి, ఆమెతో పోటీ, ఆడవాళ్ళతో పోటీ అయిపోయిందని. నాకు ఫస్ట్ వస్తే వాళ్ళకి సెకండ్, వాళ్ళకి ఫస్ట్ వస్తే నాకు సెకండ్ అట్టుండేవి. 2 ఇయర్స్లో వాళ్ళు నా పేపర్ చూసుకోకుండా నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని వాళ్ళని అడిగేవాడి, నాకు ఎన్ని వచ్చినాయి చూసుకోకుండా. అంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బాగా కాంపిటేటివ్ బాగా పోటా పోటీగా ఉండే తత్వం వచ్చింది. ఫస్ట్ మార్క్ రాకపోతే ఏడ్చే స్వభావం కూడా వచ్చింది. అట్లా చదువుకొని తర్వాత అందరు పిల్లలు మాత్రం చక్కగా కలిసిమెలిసి చక్కగానే ఉండేవారు. ఏసీ కాలేజీలో యుఎల్సిఎం హై స్కూల్లో దళితుడు అని కానీ బాలమాదికలు అని కానీ తేడాలు కనపడేవి కాదు. టీచర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి తేడా చూపించేవాళ్ళు కాదు, ఏమి తేడాలు ఉండేవి కాదు. ఆనర్స్కి వచ్చిన తర్వాత ఉంది అయ్యవారి వ్యవహారం. అప్పటికి మాది పిల్లలు ఎవళ్ళు ఆనర్స్ తెలుగు ఆనర్స్, నేను తెలుగు ఆనర్స్ చదవాలని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయించుకోవడానికి కారణం తెలుగు అంటే నాకు ఎందుకో లేని ఇష్టం ఉంది. ఆ కారణం కూడా తెలియదు నాకు ఇష్టానికి కారణం, బహుశా ఈ తెలుగులో కవిత్వం రాసేవాళ్ళు లేకపోతే కథలు ఇవి చెప్పేవాళ్ళు, ఈ చిన్న చిన్న పుస్తకాలు అవి చదవడం, తెలుగు పుస్తకాలు చదవడం అవి బాగా ఇష్టమైంది నాకు. ఆ రోజులకి మొత్తమే తెలుగు ఇష్టమైంది, తెలుగు గ్రూప్ ఏమోనో నేను కోరకుండా వచ్చింది ఇంటర్మీడియట్లో. నేను కోరి తెలుగు ఆనర్స్లో చేరా. చేరినప్పుడు వాళ్ళకి ఎవ్వరు కూడా అంతవరకు మాదిక పిల్లవాడు తెలుగు ఆనర్స్లో చేరలేదు. ఇది 1956 నాటికి ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే వాళ్ళందరూ కూడాను అయ్యవార్లందరూ ప్రొఫెసర్స్ రీడర్స్ పండిట్స్ సాంస్క్రిట్ పండిట్ కానీ తెలుగు పండిట్ కానీ అందరూ కూడాను బ్రాహ్మణులు. వాళ్ళు బాగా నియమనిష్ఠులు ఉండే బ్రాహ్మణులు, అంటే నన్ను చూడడానికి కూడా ఇబ్బంది పడేంత నిష్ఠు ఉండేవాళ్ళు. ముందు కూర్చోవద్దురా దూరంగా పోయి కూర్చోద్దా అని అట్లా సజెస్ట్ చేసేంత వ్యవహారం ఉండేది యూనివర్సిటీ క్యాంపస్లో. యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో, తెలుగు డిపార్ట్మెంట్లో ఏమిటి, ఇది నాకు కొంచెము ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ వ్యవహారంగా అయింది నాకు, ఇబ్బంది అనిపించింది.
నేను పిల్లవాడు హుషారుగా ఉండే పిల్లవాడిని అయ్యాను ఇంటర్మీడియట్తో. ఆనర్స్ ఏమోనో కోరి తెలుగు చదువుతున్నానని నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ వాతావరణం ఏమోనో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బంది చాలా తేడా. నేను అంటుకునేవి అంటుకునేవాళ్ళు కాదు, నేను ముందు కూర్చుంటే ఇష్టపడేవాళ్ళు కాదు, ముఖం చూడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఒకసారి నేను అటెండెన్స్ రిజిస్టర్ తీసు, బాపిరెడ్డి మా క్లాస్ టీచర్, క్లాస్ లీడర్, వాడు తేవాలి అటెండెన్స్ రిజిస్టర్. మేము ఆ రోజుల్లో మా తరగతిలో 12 మందికి చేర్చుకోవడానికి వీలు ఉంటుంది, 12 మందిని చేర్చుకున్నారు. ఒక అతను ఎందుకో వెళ్ళిపోయాడు, 11 మంది ఉన్నాము. బాపిరెడ్డికి ఉన్న వాళ్ళల్లో కొంచెము ఎత్తుగా పెద్దగా ఉండేవాడు, రే కూర్చోండి అల్లరి చేయదురండి అట్లా ఉండి అతనికి పేరు, అతన్ని క్లాస్ లీడర్ అన్నారు. అతను రిజిస్టరు, చాక్ పీసులు, డస్టరు తెచ్చి పెట్టాలి, అతని పని అది. లీడర్ అంటే ఇంకేమి. అతను ఒకరోజు రాల, బాపిరెడ్డి తర్వాత పేరు నాదే రిజిస్టర్లో. అంటే అతను బి, నాది జి, ఈఎన్ఓ సిహెచ్ నా పేరు స్పెల్లింగ్. ఇంకా సరే నేను తీసుకొచ్చి పెట్టా. ఏడి బాపిరెడ్డి అని అడిగాడు దూరు వెంకటరమణ శాస్త్రి గారు. రాలే సార్ అని. ఎవరు తెచ్చారు ఈ వెంట? నేనే తెచ్చాను అన్నాడు. ఆయన ఆ రోజు బోర్డు మీద ఏమి రాయాల, నేను అది గమనించాల, మా అటెండెన్స్ తీసుకోవాలా, అది పెద్ద నేను గమనించాల. నాకు సరదా అంతా నేను రిజిస్టర్ తెచ్చాను, రిజిస్టర్ తెచ్చి అక్కడ పెట్టాను, చాక్రీసులు తెచ్చాను, డస్టర్ తెచ్చాను అని. రెండో రోజు క్లాస్కు రాగానే నువ్వేమి తేవద్దు, అతను తేకపోతే నేను తెచ్చుకుంటానులే, ఫస్ట్ అవర్ వ్యాకరణ ఉండేది మాకు, నేను తెచ్చుకుంటానులే, నువ్వేం చెయ్యొద్దు అన్నాడు ఆయన. అది బాగానే ఉంది, నువ్వు తేవద్దులే అని అంటే తెస్తే లీటర్ తేవాలి లేకపోతే నేను తెచ్చుకోవాలన్నట్టుగానే ఉంది, డిస్క్రిమినేషన్ అనిపించలేదు, తెలియలేదు. కానీ ఎప్పుడు నేను ఇబ్బంది పడ్డానంటే నిన్నటి నుంచి చాక్ పీసులు, డస్టరు, రిజిస్టర్ అక్కడే ఉన్నాయి. వాటిని ఒక పిల్లవాడు వచ్చి అట్ట తీసేసి రిజిస్టర్కి పసుపు నీళ్లు చల్లి, డస్టర్ మీద, చాక్ పీసుల మీద పసుపు నీళ్లు చల్లి అవి అన్ని తీసుకెళ్ళి కొత్త అట్ట వేసి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇది దీన్ని శుద్ధి చేశారు అని అనిపించింది. నేను తేడా ఇబ్బంది పడుతున్నాను అని నేను ఒక సంవత్సరం, ఒక నెల అంతా నాకు హిస్టరీలో సీట్ వచ్చింది, ఆనర్స్లో ఇంగ్లీష్లో సీట్ వచ్చింది, తెలుగులో సీట్ వచ్చింది. తెలుగులో నేను చేరాలనుకుని చేరాను. నీకు ఇంగ్లీష్లో వచ్చింది కదా, ఇంగ్లీష్లో చేరు, మీ వాళ్ళంతా ఇంగ్లీష్లో ఉంటారు ఇట్లా అనేవాడు, 3-4 మేషలు అనేవాళ్ళు. గంటి జోగి సోమేశ్ గారు కూడా నువ్వు ఇంగ్లీష్లో చేరిపో బాగుంటుంది అనేవాడు. ఇట్లా వేరే దాంట్లో చేరమని అంటూ ఉండేవాళ్ళు. నేను తెలుగే చదువుతాను మాస్టర్ గారు అని నేను అనేవాడిని. నేను చేర ఒక నెల అంతా అట్లా ఆ సతాయింపు ఉండే. అది పోయిన తర్వాత ఇది మొదలైంది. నీ ముఖం నాకు చూపించుకు, తలంచుకొని కూర్చో అన్నాడు ఒకరోజు. ఇట్లా చూస్తూ ఉంటే ముఖం కనపడుతుంది. మేము 11 మంది ఏమైనా అయిపోయా, చూడక తప్పదు. దూరం వెంకటరమణ శాస్త్రి గారు, ఆయనకి చాలా నియమాలు ఉండే మనిషి. ఎదురుస్తే మేము చూడకపోతే ఆయన అట్లా తప్పుకుపోయేవాడు. మేము చూడకుండా నడిచిపోతూ ఉంటే ఆయన వస్తూ ఉంటే నేనే తప్పుకునేవాడిని సాధారణంగా. ఎప్పుడన్నా మేము ఏదన్నా మాటల్లో పడి పిల్లలు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు కదండి, అట్లా అడవిడి పడితే మేము ఎదురవుతే ఆయన అవస్థపడుతున్నాడని అర్థమయ్యి నేను ఎదురు కావడం మానేశాను. క్లాసులో చెవే కదా పని చేయాల్సింది, ఆయన ముఖంతో నాకేం పని లేని అనుకొని తాళ్ళు దించుకొని వినడం మొదలుపెట్టా. ఆయన చాలా ఇబ్బంది పడతా ఉంది గమనించి ఎన్ని రకాలుగా ఇప్పుడు వద్దుగానే విని బాగా ఇబ్బంది పడేవాడిని నేను. ఇబ్బంది పడితే ఆయన అంతే, గంటి జోగి సోమేశ్ గారు అంతే, ఎస్వి జోగారావు గారు అంతే, వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నది నాకు అనిపిస్తే నువ్వు ఎందుకు చేరేవరా తెలుగులో, నువ్వు చేరకపోతే బాగుండేది, వేరే దాంట్లో చేరుండకూడదా, నువ్వు నీ బ్రతుకు బాగా అర్థం అయిపోతుంది. అంటే ఏం లేదు, మార్కులు వాళ్ళే వెయ్యాలి, పాస్ కావాలి, ఎవరు మనకు తెలియని వాళ్ళు పేపర్ దిద్దే పని కాదు, వాళ్ళే వెయ్యాలి, ఎట్లా చేస్తావు ఏం చేస్తావు అని ఇట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు అందరూ. మరి తోటి స్టూడెంట్స్ ఎలా ఉండేవారు గురుగారు? ఇప్పుడు క్లాసులో నాతో ఎవరు మాట్లాడరు, బయట అందరూ బాగా స్నేహం. నాతో మాట్లాడుతున్నట్టు ఉంటే కూడా వీళ్ళు ఏమైనా అనుకుంటారని భయం, దూరంగా బాగుండేవాళ్ళు, బయట బాగుండేవాళ్ళు.
బాపిరెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉండేవాడు, చుట్ట బాగా తాగేవాడు, చుట్ట తాగరాని నన్ను అడిగేవాడు, మంచి మంచి ఫ్రెండ్ అతను, బాగుండేది. సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, అతను చాలా మంచి, అతను నియమనిష్ఠులు ఉండే బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు, హాస్టల్లోనే ఉంటాడు. అతను చాలా ప్రేమగా ఉండేవాడు మా క్లాస్మేటే. బయటికి పోతే మాత్రం, క్లాసుకు పోతే మాత్రం ఇక్కడ ఎవడో కొత్తవాడు కూర్చున్నాడు, నేను ఒక్కడే కూర్చున్నాడు ఒక బెంచ్ మీద ఎడంగ వెనక అందరికంటే వెనక. సరే, ఫస్ట్ ఇయర్ మాకు ఇంగ్లీషు హిస్టరీ, ఎర్లీ సౌత్ ఇండియన్ హిస్టరీ ఇంగ్లీష్ సబ్జెక్టు కామన్ టు ఆల్ ఆనర్ స్టూడెంట్స్. ఓకే, అది ఆ పరీక్ష రాయడానికి తెలుగు డిపార్ట్మెంట్ నుంచి 11 మందిలో మేము ఇద్దరమే పాస్ అయ్యాము, నేను సుబ్రహ్మణ్యం. అంటే వీళ్ళిద్దరు యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ వస్తారు అని అనేవాళ్ళు అందరూ. తెలుగు డిపార్ట్మెంట్లో అయితే వీళ్ళు లేదన్నారు, వీళ్ళిద్దరిలో యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ వస్తారు. సుబ్రహ్మణ్యం గారు అని మీరు పేరు వినుంటారు, ఆయన అన్నామలై యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ద్రావిడ భాషలని మంచి పుస్తకాన్ని రాశాడు, భాషాశాస్త్రంలో బాగా పట్టున్న వ్యక్తి. మేము కలిసి చదువుకున్నాం. ఇది పరిస్థితి నాతో బాగుండేవాడు సార్. ఇక్కడ పోతే ఎట్లా పాస్ అయ్యవరా, కాపీ కొట్టేవా, ఏం చూసి రాచావు, మీకెవరు అప్పుడు ఎవరు లేరా? ఎవరు? మా టీచర్స్. ఎట్లా పాస్ అయ్యావు నువ్వు అంటారు వాళ్ళు. ఆ హ్యూమిలియేషన్ చాలా ఘోరంగా ఉండేది. సరే, ఈ మాకు ఈ పరీక్షలు పెట్టినప్పుడు డిపార్ట్మెంట్లో పెట్టే పరీక్షల్లో, అంటే మా తెలుగు శాఖలో పెట్టే పరీక్షల్లో ఎప్పుడూ నాకు మంచి మార్కులు వచ్చేవి కాదు, ఎప్పుడు మంచి మార్కులు వచ్చేవి కాదు. ఏవో వస్తుండేవి, పాస్ అయితే చాలే నేను అనుకుంటే దశలో ఉండేవాడిని. వాళ్ళ పేపర్లు చూసి రాసేవాడిని, చూసేవాడిని, అందుకంటే బాగానే రాశాను కదా అనుకుంటుండేవాడిని. సరే, సారక్కి తెలియలేదులే నేను రాసిందేను, వాళ్ళు పొరపాట్లు వేస్తున్నారు, మార్కులు వేయటం లేదు, ఇప్పటి నుంచే నన్ను ట్రైన్ అప్ చేస్తున్నారు లాస్ట్ ఎగ్జామినేషన్కి, దాన్ని రిజల్ట్ స్వీకరించడానికి ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నారు. నాకు ఫస్ట్ మార్క్ రాకపోతే ఏడ్చేవాడిని, లాస్ట్ మార్క్ రాకుండా ఉన్నందుకు సంతోషించే స్థితికి వచ్చా. అట్లయిపోయింది పరిస్థితి. కానీ లేదు, ఏం చేస్తామని నేను అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే అండి, ఫైనల్ పరీక్షల్లో నాకు అర్హత ఉంటే 65 మార్కులు రావడానికి ఎవరో నేను ముక్కు ముఖం ఎరగని మనిషి వేస్తాడు నాకు ఆ మార్కులు. నా ముక్కు ముఖం ఎరగని మనిషి నన్ను పాస్ చేశాడు కదా లింగ్విస్టిక్ ఇంగ్లీష్లో నన్ను హిస్టరీలో. అవును. సరే, చూద్దాము ఎట్లుంటుందో. వాళ్ళు 65 వేస్తే వీళ్ళు 15 మార్కుల కంటే తేడా వేయడానికి వీల్లేదు. వీళ్ళు 50 వేస్తారు, నాకు 50కి 60కి మధ్య మార్కులు వస్తాయి, రెండు యావరేజ్ కడతారు కదా. అవును. 50కి 60కి మధ్య వస్తే నాకు ఏం చింతలేదు, ఫస్ట్ క్లాస్ రాకపోయినా చింతలేదు, సెకండ్ క్లాస్ వచ్చినా చాలు నాకు ఉద్యోగం వస్తుంది. సరే, చూద్దామని అనుకొని నేను కొంత ధైర్యాన్ని చిక్కబెట్టుకోవడానికి ఈ ఆలోచన కొంత పరీక్షల పద్ధతి ఒకటి అనుకూలంగా అనిపించింది. వీడు ఏమి ధైర్యంతో చదువుతున్నాడు ఆ డిపార్ట్మెంట్లో అందరికీ ఆశ్చర్యం. మొట్టమొదటి వాడిని కావడాన అంటచ్యూరిటీ పాటించేటటువంటి వ్యవస్థలో అక్కడ చదువుకోవడం పెద్ద. ఒకసారి కొంచెం ఎర్లీగా నేను క్లాస్కి వెళ్ళా, ఆ పైట తల్లి నేను కూర్చున్న సీట్ కడుగుతున్నాడు, అంటే నేను కూర్చున్న సీట్ కడుగుతున్నాడు, ప్రతిరోజు కడుగుతాడు అన్నమాట. నా సీటే కడుగుతున్నాడు, మిగతా వాళ్ళ సీట్లు ఎందుకు కడగడని అనుకున్నాను. అక్కడ ఇంకెవడో కూర్చోడు కదా, నేనే కదా కూర్చుంటాను, నేను కూర్చున్న సీట్లో నేను కూర్చుంటే కడగాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళ నుంచి, వాళ్ళు ఎవరో తాకరు కదా సీట్ని, కడకపోతే ఏమైంది అని నేనేదో అనుకుంటుండేవాడిని. చాలా దూరం ఉంది వీళ్ళ ఆలోచన, ఆ మురికి అక్కడ ఉండకూడదు అన్నమాట, కూర్చుని పోతే వచ్చేది చాలదు అది. సరే, ఇంత అయిన తర్వాత బాగా పాటిస్తున్నారు వీళ్ళు. ఒక సంవత్సరం కుమిలిపోతూ ఉన్నా నేను, పాస్ అయిన తర్వాత నేను ఎందుకన్నా పనికొచ్చేవాడిని, వీళ్ళు ఏం చేసినా నన్ను ఏం చేయలేరులే అనే ధైర్యం ఒకటి వచ్చింది. ధైర్యం ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మరి ఈ వీళ్ళని ఏమైనా మార్పు వచ్చిందా గురుగారు? అప్పటికే అట్లీస్ట్ ప్రొఫెసర్స్లో ఏ మార్పు లేదు. ఏ మార్పు రాకపోగా లాస్ట్ మా ఆనర్స్ పరీక్ష పద్ధతి ఏమిటంటే అండి, అది ఆ రోజుల్లో చాలా విలువగా ఉండే. ఇంటర్మీడియట్ తర్వాత బిఏ 2 సంవత్సరాలు, ఎంఏ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చదివితే వాడు లెక్చరర్ అవుతాడండి. ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు ఆనర్స్ చదివితే వాడు లెక్చరర్ అవుతాడండి. ఎంఏ వాడికంటే ఆనర్స్ చదివిన వాడు ఉంటే వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు, వాడు లెక్చరర్ అవుతాడు.
ఆనర్ చదవడం అంటే బ్రిలియంట్ బాయ్స్ అని అర్థం. నేను అంత బ్రిలియంట్స్ అని కాదు కానీ మూడేళ్లలో చదువు అయిపోతుంది అనే దృష్టితో నేను నాలుగేళ్ల దాకా చదవక్కర్లేదు అనుకుని నేను చేరా. ఓకే, నేను చేరడానికి కారణం తొందరగా అయిపోతుంది అని. తొందరగా అయిపోతే తప్ప మా నాయన చనిపోయి మా కుటుంబం అల్లకల్లోలంగా ఉంది, ఇప్పుడు స్కాలర్షిప్ చదువుకున్నాను, కుటుంబానికి అండ కావాల్సిన అవసరం ఉంది అనుకునేది నా దృష్టి. మా అమ్మ చాలా బాగా బాధపడిపోయింది మా నాన్న. నేను 9వ తరగతిలో ఉండగా మా నాన్నగారు చనిపోయారు. ఆ దాంతో నేను సరే, నేను 18 సంవత్సరాలు 11 నెలలు 15 రోజులకు లెక్చర్ అయ్యా అంటే వేగం ఇట్లా సహాయం చేశాను. సరే, ఈ చదువుకుంటూ ఉన్న సమయంలో ఈ రకమైనటువంటి ఇబ్బంది నాకు ఎదురవుతుందని తెలిసి ఇంకా కొంచెం ధైర్యంగా చదువుకోవడం ప్రారంభిస్తే, నేను ఇక్కడ ఒక పెద్ద పరీక్ష పెట్టారండి, అదే నాటికల పోటీ ఒకటి వచ్చింది. ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ పోటీ. నేను రాశా, నాకు తెలుగులో ప్రైజ్ వచ్చింది. అది పెద్ద సాధన కింద లెక్క ఆ రోజుల్లో. ఆల్ ఇండియా బహుమతి కాంపిటీషన్లో పాల్గొని తెచ్చుకోవడం, దానికి హైదరాబాద్లో చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు ఆయన ఇచ్చారు. 1956లో తెలంగాణ ఆంధ్ర సమస్య కొంచెం తగ్గి 57లో ఒక రకమైనటువంటి వాళ్ళకి వీళ్ళకి సయోజ్య కుదరాలనుకుంటూ ఉండే సమయంలో 58లో యూత్ ఫెస్టివల్ అని ఒడిపెట్టారు. ఆ యూత్ ఫెస్టివల్కి నేను వెళ్తాను అని మా డిపార్ట్మెంట్లో అడిగాను. వ్యాసరచన పోటీకి, కవిత్వ రచన పోటీకి, మాట్లాడే పోటీకి, వక్తృత్వం దానికి వెళతాను అని అడిగా. చాలామంది ఉన్నారు వెళ్ళేవాళ్ళు, నోరుపుసుకుని ఊరుకు అన్నాడు మా స్వామేజ్ గారు హెడ్. అప్పటికి నాకు దృష్టికి బహుమతి వచ్చింది. నాటకాలు వేయించటం మా రిజిస్ట్రార్ కోర్మ వేణుగోపాల స్వామి గారికి ఇష్టం. నాటకంలో ప్రైజ్ వచ్చిన వాడు ఎవడో ఉన్నాడు పట్టుకురండి వాడి అన్నాడు. అండ్ నేను పోయా, ఈ నాటకం చదువు అని అన్నాడు. ఆయనకు చదివి వినిపించా. ఎప్పుడన్నా నాటకాలు వేసేవాడివా అన్నాడు. చిన్నప్పుడు వేసేవాడిని అండి అన్న. నువ్వు ఎర్స్కిన్ స్క్వేర్కి వచ్చి థియేటర్ ఉండే చూడండి, అక్కడికి వచ్చి ఈ నాటక రంగం స్థలం దీని వ్యవహారం అంతట్లో నువ్వు చూసుకుంటూ ఉండు, నటన నాటకాన్ని నువ్వు డైరెక్ట్ చేయాలి రేపు అని చెప్పాడు. స్టూడెంటే డైరెక్ట్ చేయాలి. ఆ డైరెక్ట్ చేసేదానికి నన్ను ఆయన నియమించేసరికి నాకు పరమానందం అయిపోయింది. అయిన తర్వాత యూత్ ఫెస్టివల్కి పిల్లల్ని పంపించే ఆలోచన వచ్చింది. నువ్వు వెళ్తావా అని నన్ను పిలిచి అడిగాడు ఆయన. నేను వెళదాం అనుకున్నానండి, మా హెడ్తో అడిగాను. అడిగితే వద్దులే, చాలామంది ఉన్నారు నీకంటే అన్ని తెలివితేటలు ఉండేవాళ్ళు, నువ్వు చదువుకో చాలు అని అన్నారండి అని అన్నా. సర్లే అన్నాడు. ఆ తర్వాత హెడ్కి ఫోన్ చేసి ఆ పిల్లవాడిని పంపించండి డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పాడు. నేను క్లాస్కి వెళ్ళగానే వాడిని రమ్మనండి అని అన్నాడు ఆయన. ఆయన రూమ్లోకి రానివ్వరు నన్ను, బయట నిలబెట్టి ఆయన బయటకు వచ్చి, ఏమిరా నేను వద్దంటే పోయి నువ్వు రిజిస్ట్రార్ దగ్గర నేను పోతానని చెప్పావా ఏమి అని. ఆయనే నన్ను పిలిచి నువ్వు వస్తావా యూత్ ఫెస్టివల్కి అని అడిగారు. నేను వస్తా. ఏమి నీ మీద ఆయనకి అంత ఇంట్రెస్ట్ అని. నా నాటకం విన్నారు ఆయన, నేను చదివాను ఆయనకి, నాటకం చదివి వినిపించాను అని. నా నాటకం రాశాను, ప్రైజ్ వచ్చింది, ఇదేమి వాళ్ళకి పట్టదు. ఆయనేమో నా నాటకాల దాన్ని ఆయనకి మహా అది ఆయనకు వ్యసనం. అది కోర్మ వేణుగోపాల స్వామి గారి పేరు విన్నారా మీరు? లేదు. ఆయన రిజిస్ట్రార్గా ఉండేవారు. ఓకే, సరే 7 అని అన్నారు. ఆయన 16 మందిమి, ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు, ఒకళ్ళు వీణ వాయించేవాళ్ళు, అట్లా రకరకాల ఆస్పెక్ట్స్ మొత్తం 16 మందిని సెలెక్ట్ చేసి 16 మందికి నన్ను నాయకుడిగా నియమించారు. నాయకుడు అంటే నేను చేయాల్సింది ఏం లేదు, వాళ్ళందరికీ టికెట్లు కొనిపెట్టాలి చేసుకోవడం, వాళ్ళందరినీ రైలు ఎక్కారో లేదో చూసుకోవాలి, దిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రూముల్లోకి వెళ్ళారో లేదో చూడండి. ఆడపిల్లలు 5 మంది వచ్చారు మాతో 16 మందిలో. ఈ 5 కోటి ఉమెన్స్ హాస్టల్లో చేర్చాలి, ఈ పని నాది, ఇది చేర్చాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏర్పడ్డ ఒక గమ్మత్ ఏమిటంటే, నా ప్లేకి ప్రైజు 13, 14 తేదీల్లో యూత్ ఫెస్టివల్, 15 యూత్ ఫెస్టివల్ అవార్డ్స్ ముఖ్యమంత్రి ఇచ్చాడు, 16, 17 ఖాళీ, 18 నాకు పురస్కారం ఇచ్చే పరి. ఈ ఆనర్స్లో పరిస్థితి అది 3 సంవత్సరాలకి ఒకేసారి ఎగ్జామినేషన్, ఏ సంవత్సరం కాదు, సంవత్సరం సబ్జెక్ట్ ఉండదు, ఇంగ్లీషు తెలుగు ఫస్ట్ ఇయర్ అయిపోతాయి, ఇంగ్లీషు హిస్టరీ ఫస్ట్ ఇయర్కి అయిపోతాయి, తెలుగు 3 సంవత్సరాలకి కలిపి ఒకేసారి పరీక్ష పెడతారు. ఒకేసారి 8 పేపర్లు రాయాలి ఒకేసారి. 8 పేపర్లలో 7 పేపర్లు రాసి
నేను బాగా రాయలేదు, నాకు మార్కులు తక్కువ వస్తాయి అని అనుకుంటే విత్ రావచ్చు, విత్ రావచ్చు. మళ్ళీ 8 పేపర్లు ఒకేసారి రాయాలి. ఓకే, ఇక రెండోసారి విత్ రావడానికి లేదు, అయిపోయింది సీల్డ్. ఒకేసారి 3 సంవత్సరాల చదువు పరీక్ష రాయాలి. అది బిఏ అనర్స్కున్న ఒక పద్ధతి. అది కొంచెము కష్టంగా అనిపిస్తుంది, 3 సంవత్సరాల చదువు గుర్తుపెట్టుకోవాలంటే పని ఒకటి ఇట్లాంటిది. అందువల్ల అది కొంచెం అడ్వెంచరస్ చదువు అని చదివింది. చదవడం ప్రారంభించిన తర్వాత తెలిసింది 3 సంవత్సరాలు అయిపోతుంది అన్నదే నా హడావుడి. కానీ సరే బాగానే. అందువల్ల ఆనర్స్ పాస్ అయ్యి వచ్చిన వాడంటే ఒక రకమైన గుర్తింపు ఉండేది. అదే నాకు వెంటనే లెక్చర్ రావడానికి సహాయం చేసింది, యూనివర్సిటీలో చేరడానికి కూడా సహాయం చేసింది. 36 మందిలో ఒక్కడే ఆనర్స్ పాస్ అయిన వాడు ఉంటే, ఆనర్స్ పాస్ అయిన వాడు ఒకడు ఉన్నాడు కదా అనేసాడట ఈ ఛాన్సలర్. ఆనర్స్ పాస్ అయిన వాడు ఒకడు ఉన్నాడు కదా, నాకు సెకండ్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ రాలేదు. ఓకే, రాదని నాకు తెలుసు, అదే చెప్పారు, అర్థమైపోయింది. సరే ధైర్యంగానే ఉన్నాను నేను. 58లో ఒక సంవత్సరంలో భారత్లో 4 రచనలు పడ్డాయినాయి. అది ఇంపాసిబుల్ టు ఎనీబడి. ఎందుకంటే మా మాస్టర్లే ఒక వ్యాసం రాయడానికి ఒక సంవత్సరానికి చాలా ఇబ్బంది పడతారు. నా ఈ 2 కథలు, ఒక కవిత్వం, ఒక నాటిక పడ్డాయి. అది కొంచెం అందరికీ ఇష్టమైంది, కానీ మా వాళ్ళకి మాత్రం అంత ఇష్టం కాదు. ఈ కథలు కాకరకాయ ఏమిటి వాయి సరిగ్గా చదువుకో అనేవాడు. నేను బాగానే చదువుకుంటున్నాను, ఇది కూడా చేస్తున్నాను, కొంచెం నేను యాక్టివ్గా ఉండే స్వభావం. సరే చివరి రోజు పరీక్షకు ముందు రోజు సాటర్డే సండే గ్యాప్ వచ్చింది, మండే పరీక్ష. ఈ ఫ్రైడే నాడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, లాస్ట్ ఎగ్జామినేషన్ సోమవారం నాడు రాయాలి. మా నాన్నగారు అప్పటికే 9 తరగతి నుంచి చనిపోయారు. మా అమ్మ చాలా కష్టంగా ఉంది, ఆమె చనిపోయిందని టెలిగ్రామ్. అయ్యో, పరీక్ష నేను పరీక్ష రాయకుండా వెళ్ళిపోతే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ 1 ఇయర్ తర్వాత అన్ని కలిపి రాయాలి. ఇప్పుడైతే హాస్టల్లో ఉంటున్నా అన్ని అనుకూలం ఉన్నాయి, అప్పుడు నేను ఇక 1 ఇయర్ ఇంటి దగ్గర ఉండాలంటే ఏమైపోతానో నాకు తెలియదు. చాలా ఆందోళన కలిగింది నాకు, ఏం చేయాలి, పరీక్ష రాయాలా వెళ్ళాలా? పరీక్ష రాయకుండా వస్తే బతుకుంటే ఏమో చంపేస్తుంది. మా చాలా కోపానికి నేను చాలా బాగా డిసిప్లిన్లో పెట్టింది, ప్రేమ అంతే ప్రేమ. ఆమె చనిపోతే తల్లి చివరి చూపులకు కూడా రాలేదు వీడని లోకమంతా నింద. పరీక్ష రాయకపోతే నేను కోరుకున్న జీవితం దూరం అవుతుంది. ఈ ఆందోళనతో బాగా ఇబ్బంది పడి పరీక్ష రాయడానికే నిర్ణయం చేసుకున్నా. కానీ తెనాలి ఒక ఫ్రెండ్ ఆ రోజుల్లో, ఇవాళ లైన్ బుక్ చేస్తే సాయంకాలానికి మనకి అవకాశం వస్తే వస్తుంది మాట్లాడడానికి, అది కూడా ఫోన్లు పల్లెలో ఏమీ లేవు. తెనాలి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశాను, గుంటూరులో టొబాకో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి నా మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి చెప్తే వాళ్ళ అన్నల తమ్ములకి ఫోన్ చేశాడు. తర్వాత నాకు జూనియర్ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి మేము కొంచెం ఇష్టంగా ఉండేవాళ్ళని, ఆ అమ్మాయి వాళ్ళ అక్క డాక్టర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో, వాళ్ళకి ఆమె ఫోన్ చేసింది. 3 కూడా మా అమ్మని 2-3 రోజుల్లో పలకరించారు. సోమవారం ఉదయానికి నేను పరీక్షలకు వెళ్ళేసరికి మా అమ్మ బ్రతికింది అనేది నాకు తెలియదు. మా మాస్టర్లో ఒక మాస్టరు వాళ్ళ పూర్వపు విద్యార్థికి చెప్పి గుంటూరు నుంచి టెలిగ్రామ్ ఇప్పించారు. అంటే వీడు పరీక్ష రాయకుండా కూడా చూద్దాము అని, పరీక్ష రాసినా వీడు ఏదో ఒకటి అవుతాడని వాడిని ఆపడం మన తరం కాదనే పరిస్థితికి వచ్చేసారు. అప్పుడు నేను వీళ్ళు నేనంటే భయపడుతున్నారనే తెలిసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. సరే అమ్మ బతుకుందని ఆనందం. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చాలా చాలా ఇష్టమైన క్వశ్చన్ ఒకటి వచ్చిందని, తెలుగు భాష ఆ ప్రశ్న పద్ధతి ఏమిటంటే అండి, 6 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కటి ఆన్సర్ చేయాలి, 3 గంటలు ఆన్సర్ చేయాలి, ఒకే ఆన్సర్ ఒకే క్వశ్చన్ 3 గంటలు ఆన్సర్ చేయాలి. ఈ 3 గంటలు ఆన్సర్ చేయడానికి మనం ఏ రకంగానూ సిద్ధమై ఉండడానికి వీల్లేదు, సిద్ధమైనటువంటి విషయం రాయలేము, దానికి సిలబస్ లేదు, ఎస్ఐ పేపర్కి సిలబస్ లేదు, మనం చదివిన దాంట్లోనే ఇస్తారు. కానీ
అది ఎంత సమన్వయించుకుని 3 గంటలకి ఆన్సర్ రాయాలి. 3 గంటలు అవును. అది నేను చూస్తే భారత భాగవత రామాయణాలు కలిపి ఒక ప్రశ్న ఉంది, ఫోక్ మీద ఒక ప్రశ్న ఉంది, ఇంగ్లీషు ప్రభావం తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావం అనేది ఒక ప్రశ్న ఉంది. అప్పటికి ఇంగ్లీష్ నాకు ఇష్టమైంది బాగా, ఇంగ్లీష్ బాగా మార్కు వస్తాం. మొదట్లో ఇబ్బంది అయ్యేది నాకు స్కూల్లో ఉన్నంతసేపు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీద ఇష్టం పట్టుకుంది. ఇంగ్లీష్ ఆనర్స్లో చేరే పరిస్థితి కూడా నాకు సీట్లు వచ్చే స్థాయి వచ్చింది. ఇంగ్లీష్ మొదటిసారి పాస్ అయ్యే స్థితిలో ఉన్నా నాకు ఇంగ్లీషు వల్ల ఏదో ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే నాకు చదువు వచ్చేది కాదు అనే ఒక నమ్మకం గట్టిది ఉంది. వాళ్ళు వచ్చి బాప్టిస్ట్ మిషన్ ఒకటి పెట్టుండకపోతే, బాప్టిస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసే స్కూల్ మా ఊరికి వచ్చిండకపోతే, పల్లెలో ఆ స్కూల్ ఉండడం వల్ల నేను చదువుకున్నాను కాబట్టి ఇంగ్లీషు వాళ్ళ వల్ల నాకు చదువు వచ్చింది, చదువుకునే అవకాశం వచ్చింది. యుఎల్సీ హై స్కూల్ క్రిస్టియన్ది, ఏసీ కాలేజీ క్రిస్టియన్ది, ఈ రెండు చోట్ల చదువుకుంటానికి నాకు బాగా అవకాశం వచ్చింది. క్రిస్టియన్స్ కాంతి ఆంధ్ర యూనివర్సిటీ అందరిది, అది తెలుగు వాళ్ళది, ఏదో వచ్చాము, ఇబ్బంది అయితే అయింది, చదువుకుంటున్నామని చదువుకు. ఆ రకంగా నాకు ఇంగ్లీషు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా కొటేషన్ చూచు, చాలా విషయాలు తెలుసు. అప్పటికి నేను బాగా చదువుకుంటూ ఉన్నటువంటి స్థితి అంటే నేను పుస్తకాల పొరుగునే అనేటటువంటి వాతావరణం ఉండేది. బాగా చదివేవాడిని, తెలుగు ఎంత చదివేవాడినో అంతకంటే ఎక్కువగా అనువాదాలు చదివేవాడిని, ఇంగ్లీష్ పుస్తకాలు చదివేవాడిని. అనువాదాలు చదువుతుంటే ఇతరమైనటువంటి సంస్కృతులు జీవితం కనిపించడం ప్రారంభించి రాద్దామని నిర్ణయించుకున్నా. రాయడానికి ఒక వరుస ఒక క్రమం కావాలి, తెలిసిందల్లా రాయడానికి కాదు కదా. ఒక పద్ధతి ప్రకారం పద్ధతి ఎట్లా, ఏం ఫ్రేమ్ ఎట్లా చేసుకోవాలి, ఆ ఫ్రేమ్ రాసుకోవడానికి ఒక 3-4 నిమిషాలు ఈ క్రమంలో చేద్దాము, అప్పుడే ఆలోచించుకోవడం కూడా నాకు చాలా విషయాలు వచ్చు, చాలా విషయాలు రాయగలను, ఒక క్రమంలో పెట్టుకోవాలి అని అనుకుంటూ కూర్చుంటే మాకు ఇంగ్లీష్ చెప్పిన మేడము మాకు ఇంగ్లీష్ లెటర్గా ఉంది, ఇలా సింగ్ గారని, ఆమె బెంగాలీ లేడీ. ఆమె ఉండి కథ నేనంటే ఆమెకి ఇష్టం, ఓ అంటే కొంచెం హుషారుగా తిరుగుతుండే పిల్లల్ని టీచర్స్ ఇష్టపడతారు చూడండి. అట్లా ఏమిరా అంది వచ్చి, రాస్తాను మేడం, ఏమి రాస్తున్నావు అంతే, ఇది రాస్తున్నా, నువ్వు రాయగలవు రాయిరా అంది. సరే ఆమె ధైర్యంగా మాట్లాడింది ఒకటి సంతోషం, అమ్మ ఒకటి గుర్తుకొస్తూ ఉంది, చదువుకున్న సబ్జెక్టులో ఎక్కడ లేని విషయాలు గుర్తుకొస్తున్నాయి, అవన్నీ ఒక క్రమంలో రావాలి. అప్పటికి నేను ఇంకా 19 సంవత్సరాలు పిల్లవాడిని, బాగా ఏడుపు వస్తూ ఉంది, క్వశ్చన్ పేపర్ ఆనందం కలిగించింది. అది రాయడం నా జీవితంలో ఒక అద్భుతం అండి, హయ్యెస్ట్ మార్క్స్ నాకు అందులో వచ్చినాయి, నేను చదువుకున్న వాటిలో వచ్చిన కంటే. ఈ అయిపోయిన తర్వాత కూర్చోరాంది, ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం తిరిగి చూసింది. ఆమెకి ఇంగ్లీష్ కొటేషన్సే చదువుతుంది, తెలుగు అంతగా తెలియదు. రాజు చూసి బాగా రాసినట్టున్నవరా అంది. సరే నేను ఎందుకు ఏడుస్తున్నావు అంది పరీక్ష అయిపోయిన తర్వాత. బాగా రాసావు కదా పరీక్ష, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు మంచి రిజల్ట్ వస్తుంది, భయం లేకుండా ఉండు అని అట్లా అంట ప్రోత్సహిస్తా మాట్లాడింది. జేబుల నుంచి టెలిగ్రామ్ చూపించా, అవునా చచ్చిపోయింది అమ్మ అమ్మ అని, లేదా ఆమె బతికే ఉంది, ఎవరో ఇచ్చారట. ఆ మెడ కడపడపడపడి నీళ్ళు వచ్చేసింది. నిన్ను పరీక్ష రాయించకుండా ఉండాలని ఎవరో అనుకున్నారు, ఏమి దుర్మార్గం ఇది అందామె అని కూర్చోరా అని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆమె ఫ్లాస్క్లో కాఫీ తీసుకునేది, క్యాంటీన్కి పోయి తాగేది కదా ఆమె, కాఫీ ఇచ్చి భయపడకు జీవితంలో నీకు అన్నీ అనుకూలం అవుతాయి. ఆమె తర్వాత శాస్త్రి గారని మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన పెళ్లి చేసుకుంది, పెళ్ళికి నాకు ఇన్విటేషన్ పంపించింది, నేను వెళ్ళా. అంటే చెప్తున్నా అంత ఇష్టంగా టీచర్స్ బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా, ఒక్క ఆయన మాత్రం చాలా ప్రేమగా ఉండేవాడు నేనంటే మా డిపార్ట్మెంట్లోనే. ఆయన షడంగిజి, ఒరియా భాష మాతృభాష అయింది, మాకు సంస్కృతం చెప్పే మాస్టరు. నేను సంస్కృతంలో ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడు నానా అవస్థ పడతానని ఆయన ఉద్దేశం. నాకు ఎప్పుడూ ఫస్ట్ మార్క్ వచ్చేది ఆయన దగ్గర. ఫస్ట్ మార్క్ వచ్చి నీవు బాగా చేస్తున్నావు కానీ నువ్వు బ్రతికి బాగుండడానికి వీళ్ళందరితో బాగుండరా అనేవాడు. బాగుండడానికి నేనేం చెయ్యాలి, నేనేం బాగుండకుండా ఉండాలని నాకేమీ లేదు, ఎవరిని తిట్టాలని నాకేం లేదు, నేను పుట్టిందే నేను వాళ్ళతో బాగుండకపోవడానికి అయితే నేనేం చేస్తాను,
లాస్ట్ ఎగ్జామినేషన్ 3 ఇయర్స్ అయిన తర్వాత ఒక ప్రీ ఫైనల్ అంటాను చూడండి. ఆ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు హయ్యెస్ట్ మార్క్స్ నాకు, ఫస్ట్ మార్క్ నాకు. ఫస్ట్ మార్క్ వస్తే నేను ఎగ్జామినేషన్ రాసిన వెంటనే వేజెంట్లు వెళ్ళాను. ఎందుకురా తెనాల నుంచి గుంటూరు నుంచి ఎవరో వచ్చి ఏమ్మా నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని ఎట్లా అడుగుతూ ఉన్నారు, నాకేమి రా అని అందుపోగానే అది నేను ఒక నవల రాశా. అప్పుడే ఆ 3 రోజులు జరిగిన టెలిగ్రామ్ వచ్చిన దగ్గర నుంచి నేను మా అమ్మని చూసిన దాకా ఒక నవల రాశా, దాని పేరు పుల్లుల బోను నేను. అది బోన్లోనే ఉన్నాయి పుల్లులేమో, కానీ భయం భయమే. అది 59లో సమ్మర్లో రాశా. అప్పటికి నేను మంచి రచయితగా తయారైపోయా, చెప్పాను కదా భారత్లోనే 58 వచ్చేసిందని. నా రచనలు పబ్లిష్ పత్రికలు, వారపత్రికల్లో, నెల మాస పత్రికలు, వాటిలో ప్రచురణ అవుతూ ఉన్నాయి. ఈ కాలమేఘాలు అని మేఘాలు కొట్టుకుపోతాయి కాలం, నల్ల మేఘం అని కూడా కాలమేఘం కొట్టుకుపోతుంది, అట్లా దృష్టితో రాశా. రాసిన తర్వాత మంచో చెడు మా ఆరుగురు అయ్యవారులో 3 నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, 3 మామూలుగా ఉన్నారు వాళ్ళు, వీళ్ళంటే భయంతో మేలకొని ఉంటారు వాళ్ళు హెడ్తో. సరే ఇంకా సడన్ చేస్తే పబ్లిక్గా ప్రేమగా ఉండేవాడు, పబ్లిక్గా ఉండేవాడు ఆయన. వీళ్ళంత నైష్టికుడు కాదు, ఆవును మేపుకోవడం దగ్గర నుంచి, గడ్డి వేయడం దగ్గర నుంచి, పాలు పితుక్కోవడం దగ్గర నుంచి, కాఫీ కాసుకుని తాగడం దాకా అన్నీ స్వయంగా చేసుకుంటాడు. అంత నిష్ట ఆయనకి. భార్యను కూడాను అన్టచబుల్గా చూస్తాడు, పిల్లల్ని అన్టచబుల్గా చూస్తాడు. ఒక స్టేజ్ దాకా పిల్లలు తండ్రితో సమానం కాదు. ఒక దశ దాకా భార్య కూడాను దూరంగా ఉండాల్సిన మనిషే. అటువంటి నీ ఒరిడే పండితుడు. అట్లాంటి మనిషికి నేనంటే మ్యాడ్నెస్ అండి, నేనంటే పిచ్చి. ఏమైందంటే ఒకసారి కుమార సంభవం మాకు పాఠం చెప్పాడు ఆయన, అందులో పార్వతిని గురించి, రతిదేవిని గురించి మనకు బాగా వినిపించే సందర్భం ఉంది. ప్రశ్న ఏమిచ్చాడంటే, కుమార సంభవంలో స్త్రీ చిత్రణ అని ఇచ్చాడు. ఎవరైనా పార్వతిని ఇట్లా రాశాడు, రతిదేవిని ఇట్లా రాశాడు అనే రాస్తారు, కానీ కాళిదాసుకి బాల్యంలో స్త్రీ ఇట్లా ఉండాలి, యవ్వనంలో ఇట్లా ఉండాలి, గృహస్థు అయితే ఇట్లా ఉండాలి, సంసారంలో ఇట్లా ఉండాలి, పెద్దదైతే ఇట్లా ఉండాలి, విధవగా ఇట్లా ఉండాలి అనే సంకల్పంతో ఈ పాత్రలను తీర్చిదిద్దాడని ప్రారంభించి అద్భుతమైన వ్యాసం. ఇప్పటికి కూడా అసలు నిస్సందేహంగా ఎవరు రాయలేరు ఆ వ్యాసం. అట్లా కొత్త నెత్తురు వస్తే అండి పాత సాహిత్యానికి కొత్త శక్తి వస్తుంది. నాలాంటి వాడు ప్రవేశించకపోతే ఈ ఆలోచన రాదు, ఇందులో సందేహమే లేదు. రాస్తే ఆయనకి ఆల్మోస్ట్ వెర్రి పట్టింది, నువ్వు ఎవరు చెప్పారా ఇది అంటాడు. కాళిదాసు చిత్రించినటువంటి స్త్రీ పాత్రను గురించి మీరు అడిగారు, స్త్రీ బాల్యంలో ఎట్లా ఉంటుంది, యవనంలో ఎట్లా ఉంటుంది, పెళ్ళైతే ఎట్లా ఉంటుంది, సంసారం ఎట్లా ఉంటుంది, ఈ దశలన్నీ డిఫరెంట్ స్టేజ్లో ఈ ఇద్దరు పాత్రలతో చెప్పాడు ఆయన. వైధవ్యం వస్తే ఎట్లా ఉంటుంది ఇది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇట్లా రాశానండి. అసలు నీ ఆలోచన గొప్పదిరా, ఈ ఒక్కదాని మీదే నువ్వు కుమార సంభవంలోని స్త్రీ అని ఒక పుస్తకం రాస్తే నీకు పిహెచ్డి వస్తుంది అట్లా మెచ్చుకోవడం ప్రారంభించాడు ఆయన. ఆ తర్వాత నేను రాసిన వ్యాసం పరీక్షలోనైనా అది తీసుకొచ్చి చదివేవాడు క్లాసులో. నేను ఇప్పుడేం అనకూడదు కానీ నా గురించి నేను బాగా పైకొస్తున్నటువంటి శక్తి సంపన్నుడిగా తయారవుతున్నాను అన్నది గ్యారంటీ అన్ని సబ్జెక్ట్స్లోనూ. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నాకు సంతృప్తి ఉంది, నాకు భయం లేకుండా ఉంది. అది కొంత కారణం నేను ఎవరేం చేయలేరులేని. అదే నేను మీడియా కలిగి ఉంటే చాలా అవసరపడేవాడిని, ఎందుకు పనికి రాకుండా పోయేవాడు అంతే. అది కాకుండా భారత్లో 4 రావడం, యూత్ ఫెస్టివల్కి లీడర్గా పోవడం, యూనివర్సిటీకి నేను దిగేసరికి అన్ని యూనివర్సిటీ హాస్టల్స్లో 8 to 8:30, 8:45 ఈ ప్లేనే విన్నారు. అది ఒక మ్యాండేట్గా చేశారు వాళ్ళు, అందరూ అదే పెట్టుకొని విన్నారు. మనవాడు
ఇంత సాధించాడు, రేడియోలో వస్తూ ఉంది. అట్లా నేను దిగేసరికి హీరో వర్షిప్ లాగా వెల్కమ్ లాగా అయింది. అది చాలా అంటే అట్లా ఈ ఎదిగే మొక్కను మనం ఏం చేయలేము అనుకునే పరిస్థితి దాదాపు వాళ్ళకి తప్పలేదు. అయినా సరే వాళ్ళు చేయగలిగిన వృత్తి అసాధ్యమైంది. వాళ్ళు సరే అయిపోయింది, నాకు మంచి రిజల్టే వచ్చింది, నాకు ఈ రిజల్ట్ చాలు, దీనికోసమే నేను 100 హోప్ చేశాను, నాకు ఇదే వస్తుందని నమ్మకం ఏర్పడిపోయింది. ఈ సామాజిక వాతావరణంలో ఈ జీవితం నాకు నిర్ణయింపబడ్డది. ఇందులో నేను బ్రతక ఇప్పుడు నేను పల్లెల్లో మా ఇంట్లో ఉన్నాను, అది నాకు నిర్ణయింపబడింది. నేనేం చేస్తాను, నాకు వచ్చే రిజల్ట్ ఇది, దీని ఇది నాకు నిర్ణయం అయింది. నేను రైల్ ట్రాక్ ఎంత పరిగెత్తాలి, అది నాకు నిర్ణయింపబడింది. ఇక నేనేం చేయలేను, డెస్టిన్డ్, నేనేం చేయగలిగింది లేదు అనుకునే స్థితికి వచ్చేసి సెకండ్ క్లాస్ రాకుండా పోదు అనే ధైర్యంతో ఉండి సరే చదువుకున్నాను, అయిపోయింది, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత నాకు పిహెచ్డి చేయాలని పట్టుదల ఉంది. పిహెచ్డి చేయాలని నేను మా యూనివర్సిటీకి వెళ్ళి అందరిని అడిగా. ఆంధ్ర యూనివర్సిటీలోనే ఈ గురువుల్ని నేను ఫస్ట్ అడిగింది షడంగి గారిని. నేను పండితుణ్ణి, పిహెచ్డికి గైడ్ చేసే అర్హతను నాకు విశ్వవిద్యాలయం ఇవ్వలేదు, నేను గైడ్ చేయకూడదు, నా దగ్గర ఎవరో విద్యార్థులు ఉండరు పిహెచ్డి చేసేవాళ్ళు, నేను పాఠం చెప్పడానికి మాత్రమే అన్నా. నేను మాది దుగ్గూరి వెంకటరమణ శాస్త్రి గారు నేను అడగలేదు, ఎందుకంటే ఆయన ఇవ్వడు. జోగారావు గారు నేను అడగలేదు, ఆయన నాకు ఇవ్వడు. కృష్ణమూర్తి గారు ఉన్నారు, బద్రిరాజు కృష్ణమూర్తి గారు, విశాఖపట్నం సంగతి, మీ ఊరు సంగతి. కృష్ణమూర్తి గారు నేనంటే బాగా ఇష్టంగా ఉండేవాడు, ఆయన అప్పుడే చేరిన పిల్లడు. నా దగ్గర భాషాశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు అయితే అవకాశం ఉంటుంది అన్నాడు. నేను లిటరేచర్ మీదే చేస్తానన్నాను. కొద్దిగా న్యూట్రల్గా ఉండి నాకు హాని చేయకూడదు అనుకున్న వాళ్ళల్లో మేలు చేయడు, హాని చేయకూడదు అనుకున్న వాళ్ళల్లో కాకర్ల వెంకటరామ నరసింహ గారు ఒకరు. ఆయన దగ్గరికి వెళ్ళా, నీకు ఇవ్వడం నాకు ఇష్టం, నువ్వు చేయగలవు, కానీ నువ్వు మాదిగుడివి, నేను నీకు ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే మీ గురువు నన్ను బతకనివ్వడం. అంటే గంటదేవి స్వామి గారు నన్ను బతకనివ్వడు, కాదు నేను చేరతాను అన్నా. వీలు ఉండదు, ఎందుకు అవసరపడతావు, ఏదో లెక్చరర్గా చేరావు కదా, చదువుకు బాగుపడిపో అని చెప్పి ఆయన ఏదో సర్దుబాటు చేసి పంపించాడు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమంటే, నేను ఒకసారి పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు అందాక ఒక నవల రాసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రభ నవల పోటీకి పంపించి పరీక్ష అయిపోయింది. పిల్లలకంతా నైట్ అంతా నవల రాసి డే అంతా పిల్లలకి ప్రిపేర్ అయ్యి ఖాళీ 2-3 గంటలు నిద్రపోయిన సమయం ఒక 20 రోజుల దాకా ఉండుంటుందండి. మా అమ్మ దగ్గర ఉండే ఒక శక్తి ఏమిటంటే, ఎంతసేపు అయినా నిద్రపోవడం మన జాతి లక్షణం, నువ్వు నిద్రపోగలవు. మేల్కొనడం ఈ జాతికి తెలియదు, ఎంతకాలం మేల్కొని ఉండగలవో చూడు అంటుండేది ఆమె. నిద్ర ఎంతకాలం పోక ఉండగలవో చూడమనేది ఆమె. అది ఒకటి నాకు బాగా గుర్తు. నేను ఆమె ఎప్పుడు ఏం చెప్పినా అప్పుడు ఆ పని చేసేవాడిని నిద్రపోకుండా. సరే అది అందువల్ల చూసిన తర్వాత నేను యూనివర్సిటీకి వెళ్ళాను, క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను, ఎట్లా వాల్యుయేషన్ చెప్పాలో చెప్పారు, చీఫ్ చెప్పాడు, అవి తీసుకుని వచ్చా. ఒళ్ళు నొప్పులు జ్వరము పట్టుకున్నాయి, ఏం చేయాలరా అని వెంటనే కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే చేరమన్నాడు ఆయన, ఆసుపత్రిలో చేరా. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నా. ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ స్క్రిప్ట్ భద్రం చేసుకోవడం పెద్ద పెద్ద హక్కు. హాస్పిటల్లో అక్కడ బ్రెడ్ బటర్ పెట్టుకునే తోట ఇన్ని పెట్టి అక్కడ చిన్న బాక్సులు అంటే దాంట్లో పెట్టి దాన్ని భద్రంగా చూసుకుని మిగతా వాటిని చల్లారినా పర్వాలేదు తినేవి అట్లా చేసుకుని వచ్చి వాళ్ళు ఇచ్చిన భోజనము హాస్పిటల్లో ఇచ్చి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇచ్చిన భోజనం ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇచ్చేది, బయటకు వస్తే తినే భోజనం ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి పనికొచ్చేది. పథ్యం అన్నం తినాలి అని నేను అనిపించి నేను మా ఈయన దగ్గరికి వెళ్ళి రామనరసింహ కాకర్ల వెంకట రామనరసింహం గారు పుణ్యాత్ముడు కాబట్టి పేరు పూర్తిగా చెప్తున్నా, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అన్నం పెట్టండి, నేను ఆసుపత్రి నుంచి వచ్చాను, 4 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను, నేను అన్నం తినడానికి ఇంక బయట పోయి తినడానికి నాకు ఇష్టం లేదు, ఇంట్లో ఆమె పెడుతుంది, చారన్నం పెడుతుందిరా అన్నాడు. పర్వాలేదని అన్నా.
ఆ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చా. ఓకే, అక్కడి నుంచి ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఎవరు అప్పుడు ఈ రెండు యూనివర్సిటీలే ఉంది. అప్పుడు పిహెచ్డి చేయడానికి వీలున్న అవకాశం రెండు చోట్లే. ఇక్కడికి వస్తే ఆయన దివాకర్ల వెంకటవదాని గారు ఇవ్వాలి, ఆయన హెడ్డు, ఆయనకి ఇష్టమైతేనే సీట్ వస్తుంది, లేకపోతే ఎవరికి రాదు అని చెప్పి బిరుదురాజు రామరాజు గారు చెప్పారు. సరే ఆయనకి ఏమి చెప్పిద్దామంటే బోయి భీమన్న గారు అని చీఫ్ ట్రాన్స్లేటర్ టు గవర్నమెంట్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా కావాలంటే ఆయన నేను చెప్పినా ఇవ్వడు, నా కూతురుకు సీట్ ఇవ్వంటేనే ఇవ్వలేదు, నువ్వు అప్పుడు సీఎం దామోదరం సంజయ్ గారు, ఆ సంజయ్ గారి దగ్గరికి వెళ్ళు అని అంటే వెళ్ళా నేను. కొంచెం సాహసంగా ఉండేవాడిని. ఆయనకి వెళ్తే ఏమొచ్చేవారంటే నాకు పిహెచ్డీలో సీటు కావాలండి అన్న. అరే ఎవడైనా ఉద్యోగం అడుగుతాడు, సీటు అడుగుతున్నావు ఏంది అన్నాడు ఆయన. ఆయన కొంచెం సరదాగా ఉండేవాడు మనిషి. అంటే నేను ఒక ఆయనకి జోకులరు కనపడ్డా బాగా, అంటే నాకు లెక్చరర్ పోస్ట్ ఉందండి, పిహెచ్డి చేయాలని ఉంది, పోస్ట్ అయినా వదులుకుని పోయి చేస్తాను అని అంటే అవధాని గారేనా అన్నాడు. అవునండి అన్న, చెప్తాను అన్నప్పుడే చెప్పేశాడు. అవధాని గారు మా వాడిని ఒకటి పంపిస్తున్నాను, మీవాడు కాదు మావాడు, సీట్ ఇవ్వాలి. అయ్యో తమరు పంపిస్తే అని అన్నాడని సరే వెళ్ళా. సీఎం చెప్పారండి మీకు సీట్ ఇవ్వకుండా నేను ఎట్టుంటాను ఇస్తానండి అని అని ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ టైం అయిపోయింది, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పడ్డప్పుడు రండి అని అన్నాడు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పడ్డప్పుడు వెళ్ళా. ఎవరి దగ్గర అన్న ఒక దగ్గర సంతకం చేయించుకోండి ఎవరన్నా గైడ్ చేసినట్టయితే అన్న. ఆయన ఎవరు, ఆయన చెబితే మేము సంతకం చేస్తాం, ఆయన చెప్పకపోతే మేము చెయ్యం, మేము ఎవరైనా చేర్చుకుంటాం నిన్ను. ఎందుకంటే అప్పటికి నేను రచయితగా నలుగురు కనబడుతున్నామండి, ఎవరు చెప్పు చేర్చుకుంటాం రాసుకుంటాం రాయగలనన్న ఇప్పుడు శక్తిమంతుడు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇంకా ఒక మూడేళ్ళు వీళ్ళ చుట్టూ తిరిగా ఆయన ఆయన వెళ్ళిపోయాడు, సీఎంగా దిగిపోయాడు. ఆయన సంజయరెడ్డి గారు వచ్చారు, మళ్ళీ సంజయరెడ్డి గారు చేరారు. ఇంకా నాకు అక్కడ అవకాశం ఏమీ లేదు, ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు, ఈయన తమకు ఇవ్వాల్సిందే తప్పనిసరిగా, ఏది మరి నా దగ్గర లేదు, వాళ్ళు ఎవరు సంతకాలు చేయకపోయా అంటాడు. వాళ్ళని అడిగితే ఆయన చెప్పిందే మేము సంతకం చేయమంటారు వీళ్ళు. చిత్రం చెప్తుంది. మూడేళ్ళు ఆరేళ్ళు తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాను, పిల్లలు వెళ్ళడం ప్రారంభించారు. ఇంకా పేపర్ వాల్యుయేషన్కి నేను ఒకసారి తిరుపతి వెళ్ళా. అప్పటికి తిరుపతిలో యూనివర్సిటీ వచ్చి తెలుగు డిపార్ట్మెంట్ బలమైందిగా అయ్యి పార్ట్ టైం ఉండేటటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు, పింగళి లక్ష్మీకాంత్ గారు, వాళ్ళు పార్ట్ టైం 1 or 2 years చేసిన వాళ్ళు వెళ్ళిపోయి స్థిరమైన డిపార్ట్మెంట్ ఏర్పడి డిపార్ట్మెంట్లో హెడ్ జిఎన్ రెడ్డి గారు అని ఆయన ఏర్పడ్డాడు. ఆయన ఏర్పడ్డాక కొంచెం ప్రోత్సహిస్తాడు ఆయన పిహెచ్డి చేయాలంటే అని వాళ్ళు వీళ్ళు అనడం విన్నా, నాకేం తెలియదు. ఆయన పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నానండి అన్న. నేను రాసిన పుస్తకం వల్ల అప్పట్లో విజయవాడలో పుస్తకాలు ప్రచురించేవాళ్ళు డబ్బిస్తేనేమోనో 12 పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, డబ్బు నాకు వద్దంటే 100 పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో డబ్బు బాగా ఇచ్చేవాళ్ళు అండి పుస్తకాలకి. ఆ 100 పుస్తకాలే నేను ప్రిఫర్ చేశాను, ఎందుకంటే అందరికీ ఇదిగో నేను రాశాను నేను రాశాను అని చూపించుకోవడానికి. అట్లా వచ్చిన పుస్తకాలు అప్పటికి నేను 13 పుస్తకాలు రాశాను. జిఎన్ రెడ్డి గారికి పంపిస్తుండేవాడిని, కొరడ మహదేశాస్త్రి గారికి పంపించాడు, కోదండయ్య గారు, వీళ్ళందరికీ చేరు పుస్తకాలు యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తుండేవాడిని. నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నానండి అన్న. ఎవరొద్దన్నారు అన్నాడు. అది నాకు ఎగతాయో తెలియలా. వచ్చే పోయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ రావాలి కదా అన్నాడు. మళ్ళీ నిలబడితే అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత రా అన్నాడు. ఈయన సీట్ ఇస్తానంటున్నాడు రా అని అనిపించింది. అనిపించిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ కోసం వెయిట్ చేయడం, మేలో పరీక్షలు అయిపోయినాయి, పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, తిరిగి అనంతపురం వెళ్ళిపోయాను తిరుపతి హెడ్ క్వార్టర్స్. జూన్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ చూశాను ఇవాళ రాత్రి బండికే వచ్చా. అప్పటికి ఆయన 2 రూపాయలు ఇచ్చి అప్లికేషన్ ఫార్మ్ ఒకటి కొని దాని మీద తెల్లగాయతో ఒకటి అంటించి జనాకాన్ని రాసిపెట్టాడు, ఇవ్వాలని సిద్ధం చేసి ఇచ్చాడు ఆయన.
నేను వెళ్ళగానే అని కాగితం ఇచ్చాడు నాకు, అప్లికేషన్ ఫారం 2 రూపాయలు పెట్టినా తెచ్చుకోవాలి ఆ ప్రిన్సిపల్ ఆఫీస్కి పోయి అడ్డే తెప్పించి పెట్టాడు, నా పేరు రాసి పెట్టాడు పైగా. అది చూస్తా కూర్చుని నాకు ఏం చేయాలో తెలియలేదు, అది ఏం చెప్తాడో తెలియటం లేదు, అంటే చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు ఆయన. నా దగ్గర 6 ఖాళీలు ఉంటాయి, 6 ఉన్నారు ఇప్పుడు, ఇద్దరు 2-3 నెలల లోపల సబ్మిట్ చేస్తారు, అప్పుడు 2 వేకెన్సీలు వస్తాయి. 6 నెలల దాకా నా దగ్గర వేకెన్సీ ఉండదు, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేదాకా నాకు టైం ఉంది. ఇప్పుడే నువ్వు చేరాలనుకుంటే కోరాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర ఖాళీలు ఉన్నాయి, ఆయన చేర్చుకుంటే నువ్వు చేరచ్చు, ఆయన నువ్వే పోయి అడుక్కోవాలి అన్నాడు. నేనే పోయి అడుక్కుంటే మిగతా యూనివర్సిటీ అనుభవాలు నాకు ఈయన చెప్పాడని చెప్పకూడదు అని నాకు ఒక లౌక్యం తెలిసింది. దగ్గరికి వెళ్ళి నేను పిహెచ్డీ చేస్తానండి అన్న, నువ్వు పంపించిన పుస్తకాలన్నీ నేను చూస్తున్నాను, నువ్వేదో రాసుకోగలిగేటట్టున్నావు, చేస్తానంటే చెయ్యి, నాకేం అభ్యంతరం లేదన్నాడు ఆయన. హెడ్ ఒప్పుకోవాలి, నువ్వు హెడ్ని ఒప్పించుకోవాలి అన్నాడు. సరే సార్, నేను హెడ్ దగ్గర నేను మాట్లాడి వచ్చానని చెప్పారు, అప్పటికి తెలిసింది నాకు జీవితం. నేను ఆయనతో మాట్లాడి వచ్చాను, మిమ్మల్ని ఒప్పిస్తే చాలని అనలేదు నేను, నేను సార్ దగ్గరికి వెళ్తానండి అని బయలుదేరొచ్చాను. ఇప్పుడు వెళ్ళి చాలాసేపట్లోకి రాలేదు, ఆయన ఏమంటున్నాడో ఏమో, ఆయన ఏదన్నా ముమాటకంగా ఉంటే మీకు ఇష్టమైతే చేర్చుకోండి అని చెప్పడానికి వాళ్ళు లేచి వస్తున్నాడు, జిఎన్ రెడ్డి గారు లేచి వస్తున్నాడు. ఈయన్ని నా ఏం చేస్తావు పోరా అని అంటాడేమో అని ఆయన లేచి వస్తున్నాడు. ఓకే, ఇద్దరు వరండలు, ఆయన రూమ్ అక్కడ, ఈయన రూమ్ ఇక్కడ, నేను మధ్యలో ఉన్నా. ఇతను పిహెచ్డి చేస్తానంటున్నాడండి అన్నాడు మహాదేవ శాస్త్రి గారు. చేర్చుకోండి, మీ దగ్గర అవకాశం ఉంది కదా అన్నాడు ఆయన. అయిపోయింది, అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తే పంపించాలి హెడ్ జిఎన్ రెడ్డి గారు, హెడ్ సంతకం చేసేసాడు. అంటే నా అప్లికేషన్ పంపించేస్తున్నట్టు ప్రిన్సిపల్ ఆఫీస్కి, ఈయన యాక్సెప్ట్ చేయాలి, నేను ఈయన గైడ్ చేస్తానని ఒక కాలం ఉంటుంది, దాని కింద ఆయన సంతకం చేసేసాడు. నేను అప్లికేషన్ ఫారం పూర్తి చేయలే, నేను ఇంక సంతకం చేయలే, అంత వేగంగా జరిగిపోయింది పని. గబగబా చేసి 6 రోజులు సబ్మిట్ చేసేసా, సీట్ వచ్చింది. ఇంకా చాలా అద్భుతమైనటువంటి జీవితం ఇంక అక్కడి నుంచి. ఆ రోజు నువ్వేం టాపిక్ మీద వర్క్ చేస్తావని అడిగాడు మా మహాదేవ శాస్త్రి గారు. ఏం చెప్పారంటే నాకు, ద్రావిడ భాషలు, తెలుగు భాషా చరిత్ర, భాషాశాస్త్రం, వీటిల్లో దేంట్లోనన్నా నువ్వు చేసేటట్లయితే నా సహాయము సహకారము నీకు ఉంటాయి. నువ్వు ఏ టాపిక్ అయినా వేరే తీసుకుంటే నువ్వు మాత్రమే శ్రమపడాలి, నా దగ్గర నుంచి సహాయం ఆశించకూడదు అన్నాడు. టాపిక్ నువ్వు ఇష్టం వచ్చి తీసుకొని చెప్తున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళితే నువ్వు భాషాశాస్త్రం కంటే సాహిత్యం మీద వర్క్ చేయగలవు, నీ రచనలు అవి చూస్తూ ఉన్నాను, నీ వ్యాసాలు చూశాను, సాహిత్యం మీద చెయ్యి అన్నాడు. సరేనండి అని అన్న. తెలుగులో సెటైర్ మీద చేస్తావా అన్నాడు. సెటైర్ మీద హాస్యాన్ని గురించి 2-3 పుస్తకాలు వచ్చినాయండి, మునిమాణిక్యం గారిది ఒకటి ఉంది, శాస్త్రి గారిది ఒకటి ఉంది, సెటైర్ అంటే అందులో ఒక పార్ట్ అవుతుంది, నువ్వు నాటిక రాసే నాటకం ఒకటి ఉందండి అది కి అని, ఒక హాస్య నాటిక, ఈ సెటైర్ మీద వీడికి ఇష్టం అవుతుంది అనుకున్నాడు ఆయన. చాలా చిన్న టాపిక్ కదండి అన్న, అట్లా చూశాడు ఆయన. చేస్తే ఎంత పని అన్నా చేయొచ్చు అన్నాడు మళ్ళీ. ఎంత చేసినా పరిధి చిన్నది కదా అని నాకు లోపల సంకోచం ఉంది. నీకు ఇది ఇష్టం కాకపోతే నువ్వేదన్నా చేద్దాం అనుకుంటున్నావా అని అడిగాడు. నీకు ఏదైనా టాపిక్, ఈ రోజుల్లో నాకు ఈ టాపిక్ ఇష్టమైన పిల్లవాడు దొరకడండి మీకు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఆధునిక కవిత్వం మీద ఈ పలాన థీసిస్ ఉంది, నాటకం మీద ఈ థీసిస్ ఉంది, నవల మీద ఈ థీసిస్ ఉంది, విమర్శ మీద ఈ థీసిస్ ఉంది, కథ మీద, వ్యాసం మీద ఇంతవరకు థీసిస్లు రాలేదు, కథ నాకు ఇష్టమే, కథలు రాసే ముందు నేను చాలా చదువుకున్నాను, తెలుగు కథలు చదివాను, ఇంగ్లీష్లో కథలు చదివాను, కథ కంటే కూడా వ్యాసం మీద పనిచేద్దామని నాకు ఇష్టం. నేను వ్యాసం ఒక టాపిక్ ఎక్కువ మాటలు వచ్చి నేను చెప్పాను, వ్యాసం మీద పనిచేద్దామని ఇష్టం ఉందండి అని అన్న. వ్యాసం మీద చేస్తావా, బండ చాకరి చేయాలి అన్నాడు. అవునండి అన్న. కొరుకుడు పడదు అన్నాడు. అవునండి అన్న. కష్టపడతావు అన్నాడు.
అవునండి అన్న చేసుకో అయితే అన్నాడు. డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సే ఇన్ తెలుగు టాపిక్ రాసి పంపించేసావు. నువ్వేం రాస్తావు అని అంటే తెలుగు వచన పరిణామం ముందు చూస్తానండి, ఎక్కడి నుంచి చూస్తావు వచన పరిణామం అన్నాడు. నన్ను ఈ దగ్గర నుంచి ఇవాళ దాకా ఉండే వచనాన్ని చూస్తానండి అని అన్న. అంత పని చేయగలవా అన్నాడు. ఒక క్రమంలో వస్తుంది కదండి, ఏమిటి నీ రీడింగ్స్ ఏమిటి చెప్పమన్నాడు. మొదటికి పద్యానికి ప్రాధాన్యం ఉండేది, ఇప్పుడికి వచనానికి ప్రాధాన్యం వచ్చింది. మొదట్లో వచనం కొంచెం కొంచెం ఉండేది, క్రమక్రమంగా వచనం పెరుగుతూ పద్యం తగ్గుతూ వచనం ఎక్కువ వచ్చింది. ఈ పరిణామం తప్పనిసరిగా భిన్న దశల్లో కనిపిస్తుందండి అన్న. అయితే నిర్వచనోత్తర రామాయణం ఏం చేస్తావు అన్నాడు. దాంట్లో వచనం ఉండదు, ఒక దశలో వచ్చింది అట్లాంటివి. అది ఒక పట్టుదలతో చేసిన పనిగా ప్రత్యేకమైన పద్ధతి అది. సామాన్యమైన పరిణామం అయితే పద్యం నుంచి గద్యం వైపు సాహిత్యం ప్రయాణం చేసింది అని చెబుతానండి, అది నా దృష్టి అని అన్న. అప్పటికి నేను చెప్తున్నానే ఆలోచన బాగా పెరుగుతూ ఉంది చెయ్యి అయితే అన్నాడు. ఎగ్జామినేషన్కి సిలబస్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఏమి 6 ప్రశ్నలకి అవకాశం ఉండేటట్టుగా 6 చాప్టర్స్గా నువ్వు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి ఏం రాస్తావో సిలబస్ తయారు చేసుకురా అన్నాడు. చేస్తే దాన్ని సర్దుబాటు చేసి రాసి 6 చాప్టర్స్ చేసి ఇచ్చాడు. ఆ 6 చాప్టర్స్ మీద చేస్తే మొత్తం తెలుగు వచన పరిణామం మొత్తం వచ్చేస్తుంది. తయారు చేసుకున్నా, తయారు చేసుకున్నాక ఎగ్జామినర్కి పంపించారు ఈ చాప్టర్స్ డివిజన్ ఇదని. ఆ చేసిన పెంగిళ లక్ష్మీకాంతం గారు మాకు, నాకు ఎగ్జామినర్, క్వశ్చన్ పేపర్ సెట్టర్, ఎగ్జామినర్ ప్రీ ఫైనల్, అదే ప్రీపీహెచ్డీ. ఆయన దగ్గరికి వెళితే 6 ప్రశ్నలు ఇవ్వాలి, 3 రాయాలి. 6 చాప్టర్స్ మీద 6 ప్రశ్నలు ఇస్తారు సాధారణంగా ఎవరైనా. మేము రాసేది సెలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అయ్యినది అదే రాస్తాము. ఆయన ఏం చేశాడంటే ఈ 6 కాని ప్రశ్న ఒకటి ఇచ్చాడు, మిగతావి 5 అవే ఇచ్చాడు. నేను రాయడానికి 5 ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఇచ్చింది ఏమిటంటే ఆధునిక భాషకి వ్యాకరణం లేదంటారు, అంగీకరిస్తారా అనేది ప్రశ్న. అది ముందు రాశానండి నేను ప్రిపేర్ అయిన సిలబస్లో అట్టుంచి అది ముందు రాశా. అది ముందు రాసిన తర్వాత సరే నేను ప్రిపేర్ అయినవి ఇంకా 5 ప్రశ్నలు రాయగలను. నాకు ఛాలెంజ్ వస్తే ఇష్టమండి, ఎక్కడైనా ఛాలెంజ్ ఉంటే ఇష్టం. రాసేసిన తర్వాత అయిపోయింది, శాస్త్రి గారికి చెప్పారట, వీడు ఎవడో గట్టి పిల్లవాడు దొరికాడు నీకు, వాడిని భద్రంగా పెంచండి, వాడు మీ చేదస్థాలు రుద్ధి వాడిని నాశనం చేయొద్దు. లక్ష్మీకాంతం గారు పెంగి లక్ష్మీకాంత్ చాలా మహానుభావుడు, నాశనం చేయొద్దు. లేదు నీ పని నువ్వు చేసుకో అని చెప్పాను, నేను అతనికి ముందే చెప్పేశాను ఈ భాషాశాస్త్రం ఇది నీకు తెలియదు ఇబ్బంది లేదు ఎందుకని అన్నాను, మంచి పని చేసామన్నాడు. ఆ పిల్లవాడిని ఎప్పుడైనా ఒకసారి నా దగ్గరికి తీసుకురా అన్నాడు. సరే పాస్ అయిపోయాను, చాలా మార్కులు వచ్చినాయి నీకు అన్నాడు జీఎన్ రెడ్డి గారు. సరే మా ఆయన దగ్గర నుంచి రావడం కూడాను నీకు అదృష్టం. ఆయన పేపర్ సాధారణంగా యూనివర్సిటీ సిస్టంలో లేనివాడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పోదు, ఆయన యూనివర్సిటీ సిస్టంలో మనిషి కాదు. ఆయనకు పోవడము, ఆయన యాక్సెప్ట్ చేయడము, ఆయన క్వశ్చన్ పేపర్ ఇవ్వడం, దిద్దడము, మార్కులు ఇన్ని రావడము ఇంత చూస్తే ఆశ్చర్యంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా చేసుకో అని అన్నాడు. సరే నీ ఆన్సర్ స్క్రిప్ట్ నేను తెప్పించి చూస్తాను, నువ్వు ఏమి రాసావు, ఆయనకి ఎందుకు అంత ఇష్టం, ఇన్ని మార్కులు వేయడానికి ఎందుకు ఇష్టం కలిగిందో. 33 వేశాడు ఫస్ట్ ఎస్ఐకి. 33 అంటే 100 మార్కులు, 3 ప్రశ్నలకు మార్కులు వేయాలి, 33 అనుమతి మార్కులు వేయాల్సింది, దానికి 30 వేశాడు ఆయన. అది నేను చూసి మొత్తం ఎంత చదివి ఇది మనం సిలబస్లో పెట్టలేదు కదా అన్నాడు. లేదండి అన్న, సిలబస్లో లేని ముందు రాసేవా నువ్వు అన్నాడు. అవునండి అని అన్న. ఎందుకు రాసేవు ముందు అన్నాడు. ఉంది అని ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టమైందండి. తెలుగు వ్యావహారికానికి వ్యాకరణం ఉంది, లేదు అనడం తప్పు, నేను అంగీకరించను అని ప్రారంభించి ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఇట్లుంటుంది, సంజ్ఞ పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్వం పరిచ్ఛేదం, ఆశ్చర్య పరిచ్ఛేదం, ఈ పరిచ్ఛేదాలు ఇట్లా మొత్తం ఏర్పడతాయని వాక్య పరిచ్ఛేదం దాకా చేసుకుంటూ వచ్చి చాలా నేను ఈ కేసు గెలిచి తీరాలని అడ్వకేట్ వాదించినట్టు వాదిస్తూ వచ్చా. సరే వాడి మార్కులు బాగానే వచ్చేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత
నువ్వు జాగ్రత్తగా రాయి, అయితే ఒక పని చెయ్యి, నువ్వు తీసేసి వ్యవహారికంలోనే రాస్తావా అని అడిగాడు ఆయన. నువ్వు నీ తీసేసు వ్యవహారికంలోనే రాస్తావా అన్నాడు. అందాక వ్యవహారికంలో రాయడానికి వీల్లేదు. నేను రాసే రచనలు అన్నీ వ్యవహారికంలో రాస్తున్నా, రాయగలనండి అని అన్న. ఆయన ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక తీర్మానం పంపించి వ్యవహారికంలో తీసేసి రాస్తే ఎవరైనా రాయగలిగిన వాళ్ళు దాన్ని మనం యూనివర్సిటీ స్థాయిలో అంగీకరించాలి, గ్రాంధికమే కాకుండా అని పెట్టి అంగీకరించారు. నేను ఫస్ట్ తీసేసి వ్యవహారికంలో రాసినవండి. ఆయన దానికి ఇది మోడల్ వ్యవహారికంలో రాసేది ఎవరికైనా అని చెప్పి రికమెండ్ చేశాడు. ఇట్లా రాయాలి. నేను వ్యాస పరిణామం రాశాను, చాలా జాగ్రత్తగా రాశా, చాలా కష్టపడ్డా, చాలా తిరిగాను. అది ఎందుకంటే ఒక కసి ఉంది, నాకు పిహెచ్డి సీట్ ఇవ్వనివాడు, ఈ థీసిసు తప్పనిసరిగా చదివే స్థితి వస్తుంది అని. వాడు ఎవడో ఒకటి తర్వాత నాకు ఎవడు సీట్ ఇవ్వలేదో వాడు చదవాల్సిందే, దాన్ని చదవకుండా ఉంటే అని వీలు ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, ఏదన్నా ఒక థీసిస్ వచ్చిన తర్వాత దాని మీద మరొక థీసిస్ వస్తుంది ఆ సబ్జెక్ట్ మీద, దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి ఇంకొక విషయం రాస్తారు, ఇంకొంచెం మార్పు చేసి ఇంకొంచెం రాస్తారు. నేను 72లో నా థీసిస్ అయిపోయింది, ఇప్పటికీ దాని మీద ఒక్కరు రాయలేదు. ఎందుకు అని అంటే చెప్పారే గుడ్డు చాకరీ చేయాలి, ఆ చాకరీ చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు తగ్గుతున్నారు. రెండవది ఇక అతను రాసిన తర్వాత ఏమి కొత్త విషయం రాస్తాము అని సందేహించే పరిస్థితి వచ్చింది ఎవరికైనా. ఇంతవరకు ఒక థీసిస్ నారాయణ రెడ్డి గారు కవిత మీద రాశాడు, 100 థీసిస్ వచ్చింది తర్వాత. వేలచనారాయణరావు రాశాడు, మా గొప్ప థీసిస్, ఆయన థీసిస్ మీద థీసిస్లు వచ్చినాయి. అవి కాదంటున్నో అవునంటున్నో మారుతున్న చేరుతున్నో వచ్చేటటువంటివి ఉన్నాయి. ఈ థీసిస్ లాంటిది మరొకటి రాకుండా పోవడం, ఇది బాగా ఇప్పటికీ కూడాను ఎక్కడన్నా ఎవరన్నా ఏమైనా చెప్పాల్సి వస్తే చాలా విషయాలకి మాకు అది ఆధార గ్రంథం అంటారు. చాలా చోట్ల అది రిఫరెన్స్ బుక్గా ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే ఒకటి రెండు చోట్ల పాఠ్యాంశంగా కూడా పెట్టారు దాన్ని, అది థీసిస్ పాఠ్యాంశంగా పెట్టడం రేరు. ఆ అదృష్టం కలిసి వచ్చింది. ఒక దానికి కారణం నాకు స్వేచ్ఛ ఇచ్చేటటువంటి గురువులు ఇద్దరు ఉండడం, పూర్తి స్వేచ్ఛ. నన్ను ఏ నీ ఇష్టం ఏమన్నా రాసుకో, నీ ఇష్టం ఏమన్నా చెయ్యి అని వీడు ఆర్గ్యూ చేసే కెపాసిటీ ఉన్న పిల్లవాడు అని అనుకోవడంతో పూర్తి స్వేచ్ఛ. నేనేం చేస్తా ఉంటే నాకు అట్లా మార్గం ఏర్పరిచారు. నా తీసి నాకు పిహెచ్డి రాగానే లెక్చర్ పోస్ట్ పడుతుంది, అప్లై చేయి అన్నాడు జయన్ రెడ్డి గారు. అప్లై చేశా, సెలెక్ట్ అయ్యా. అక్కడ రీడర్ పోస్ట్ పడుతుంది, అప్లై చేయి అన్నాడు. అప్లై చేశా, రీడర్ పోస్ట్ వచ్చింది. ఇది పిహెచ్డి వచ్చిన తర్వాత, పిహెచ్డి వచ్చిన దాకా కొంచెం 13 సంవత్సరాలు ఇబ్బంది అయింది. కానీ ఒకసారి పిహెచ్డి వచ్చిన తర్వాత నేను యూనివర్సిటీలో చేరాలనుకున్నాను, చేరాను. బిఎన్ఆర్ పాస్ అయిన వాడు ఉన్నాడు, ఎంఏ వాళ్ళు ఇంతమంది ఉన్నా కానీ అనేసాడు అది బీసీ. ఎట్లా అవకాశాలు, సరే ఇట్లా వచ్చేసి గబగబా 25 లోపల కూడా లెక్చరర్ అయిన వాడు ప్రొఫెసర్ కాలేడు. నేను 12 ప్రొఫెసర్ అయిపోయా, అంటే యూనివర్సిటీలో చేరిన 12 ప్రొఫెసర్ అయ్యాను. ఇట్లా ఈ పరిణామం చాలా అద్భుతమే. 12 10 అయిపోయా, అంటే ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఏమైనా సరే తొందరగా అయ్యాను. మినిమం పీరియడ్ 15 అండి, మ్యాక్సిమం 25 దాకా కారు. నేను 10 అయిపోయా యూనివర్సిటీలో చేరిన 10 అయిపోయా. యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఏమీ ఉండవు ఆ రోజుల్లో, రిజర్వేషన్ ప్రకారం రావడం కాదు. ఇంకా అక్కడి నుంచి నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనుకొని ఒక రకంగా రణక్షేత్రంలో దిగిన వాడి స్థానంలోనే నేను పనులు చేశాను. బాగా అంటే నేను ఇదంతా కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలోనే, వెంకటేశ్వర యూనివర్సిటీలో 2.5 అయిపోయింది. నేను లెక్చరర్గా 2.5 ఉన్నా, 2.5 రీడర్ అయ్యా. 2.5 అప్పటికి 4-5 అయ్యేసరికి అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యాను. అక్కడే ప్రొఫెసర్ అయ్యాను, అక్కడే ప్రిన్సిపల్ అయ్యాను, అక్కడే డీన్ అయ్యాను. అక్కడే అన్ని అభివృద్ధి దశలు అన్నీ వచ్చేసాయి. అక్కడ ఉండగానే సెక్రటరీ డైరెక్టరు, ఈ స్కియార్డ్కి అయ్యాను. రిజిస్ట్రార్ అయ్యే అవకాశాన్ని చేతిలో వదులుకుంటా వచ్చా, ఇష్టం లేదు నాకు అది. ఎందుకంటే రిజిస్ట్రార్ అయిన వాడి మీద కేసులు పెట్టడానికి వీలవుతుంది. ఓకే, కేసులు ఉంటే వైస్ ఛాన్సలర్ కాలేడు, వైస్ ఛాన్సలర్ కావాలి నేను,
అది నా పట్టుదల. అందుకోసం నేను కాకుండా ఉండి వైస్ ఛాన్సలర్ అయ్యి, వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత మళ్ళీ సాహిత్య అకాడమీకి చైర్మన్ అయ్యి, రాష్ట్ర సాహిత్య అకాడమీకి మొన్నటిదాకా చైర్మన్ ఉండేవాడు. ఇట్లా అయ్యి అంటే అన్ని రకాల అభివృద్ధి. తర్వాత వైస్ ఛాన్సలర్గా కూడా అక్కడ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలోనే చేశారు గురుగారు? లేదు, శ్రీ వెంకటేశ్వర. నేను ఎక్కడ పిహెచ్డి చేశానో అక్కడే చేశాను, ఎక్కడ లెక్చరర్గా జీవితం ప్రారంభించానో అక్కడికే వచ్చి చేశాను. మీకు ఇంకొక మాట చెప్పాలి, తెలుగు చదువుకొని వైస్ ఛాన్సలర్స్ అయిన వాళ్ళు పెద్ద యూనివర్సిటీస్కి ముగ్గురు ఇంతవరకు. ఓకే, జిఎన్ రెడ్డి గారు మా గురువు. మీ గురువు గారు? ఆయన వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి. కృష్ణమూర్తి గారు, బద్రీరాజు కృష్ణమూర్తి గారు, ఆయన వైస్ ఛాన్సలరు సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. తెలుగు యూనివర్సిటీలో తెలుగు చదువుకున్న వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అవుతారు, వాళ్ళే అవుతారు, ఇంకెవరు కారు. అట్లా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఓపెన్ యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీస్కి తెలుగు చదువుకునైన వాళ్ళు ముగ్గురే, నేను మూడవండి. అది కూడాను ఒక విశేషమే. ఎందుకంటే విశేషం ఇంకొక రకంగా ఏమిటంటే, రైల్వే స్టేషన్లో ల్యాబరేటరీ దాకా తరం పడ్డ పిల్లవాడు, రిజర్వేషన్ లేని చోట రైట్ వచ్చి ఉండడము, వచ్చి కంపు మనిషి కాకుండా మంచివాడు, నీతి ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు అనిపించుకొని అట్లా మా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేసిన మిషన్. నాకంటే 10 మంది ముందు వైస్ ఛాన్సలర్ చేశారు. ఎవరు కూడా చివరి రోజు క్యాంపస్లో లేరు, ఉంటే తంతరండి. అధికారం పోయిన తర్వాత చాలా అవస్థలు పెడతారు. నేను 10 నుంచి విరమణ చేసిన తర్వాత 7 రోజులు అక్కడే ఉండి 13 సన్మానాలు తీసుకుని, పొద్దున 1 సాయంకాలం 1 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, టీచింగ్ అసోసియేషను, నాన్ టీచింగ్ అసోసియేషను, రీసర్చ్ ఆఫీసు, ఇట్లా చేసుకుని వచ్చా. అది ఒక్కటి, దానంతట అదే పెద్ద చరిత్ర. అవును, దానంతట అదే పెద్ద చరిత్ర.